ఈ ప్రజెంటేషన్లో ఏపీఎస్సి గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇన్సైట్స్ ఇవ్వాలనుకుంటున్నాను సో దీనికోసం నేను గ్రూప్ వన్ మొన్న జరిగిన ఏపీఎస్సి గ్రూప్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ని అనలైజ్ చేసి దాని నుంచి ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఆ ట్రెండ్స్ నుంచి కొన్ని ఇన్సైట్స్ మనం తీసుకొని గ్రూప్ టూ మెయిన్స్కి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి కూడా మీకు డ్యూ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ మనం ట్రెండ్స్ని చూద్దాం అట్ ఎ హై లెవెల్ సో మనకి ఎస్ఎన్టీ పేపర్లో గ్రూప్ వన్ మన జరిగిన పేపర్లో మార్చ్ సెవెంటీన్త్ జరిగిన పేపర్లో థర్టీ క్వశ్చన్స్ ఇస్తే స్టాటిక్ నుంచి త్రీ క్వశ్చన్స్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి డైనమిక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇచ్చారు సో అందువల్లే స్టూడెంట్స్ యాజ్ చాలామంది గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ సీరియస్ యాస్పిరెంట్స్ కూడా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు యాక్చువల్గా అసలు కరెంట్ అఫైర్స్ తెలియకపోతే ఆన్సర్ చేయలేనట్టుగా ఉన్నాయి క్వశ్చన్స్ కామన్ సెన్స్ వాడి చేసే క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అవి కూడా హార్డ్లీ ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి మిగతా అన్ని ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ సో ఎవరైతే ఎస్ఎన్టీ న్యూస్ని న్యూస్ పేపర్స్లో కవర్ చేసి అది గుర్తు పెట్టుకొని దానికి ఏమైనా రిలేటెడ్ నోట్స్ చేసుకుంటే వాళ్ళు మేబీ కొన్ని ఆన్సర్ చేయగలరు అదర్వైజ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హర్క్యులియన్ టాస్క్ మరి సో ట్రెండ్స్ మనకు అర్థమైనాయి ఏంటి కంప్లీట్గా మనకి థర్టీ క్వశ్చన్స్లోని ఆల్మోస్ట్ నైంటీ టూ పర్సెంట్ క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ అది లాస్ట్ వన్ ఇయర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి ప్రతి సిలబస్కి అనుగుణంగా ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ అడిగారు మరి ఇలాంటి పేపర్ గ్రూప్ టూకి వస్తే మన స్ట్రాటజీ ఏంటి మనం ఏదో ఒక టెక్స్ట్ బుక్ కొనేసుకొని అందులోనే చదివేసి మనం ఎగ్జామ్కి వెళ్ళిపోతే అగెయిన్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఎలా అయితే బయటకు వచ్చి ఎలా ఫీల్ అయ్యారో ఈవెన్ గ్రూప్ టూ మెయిన్స్ యాస్పిరెంట్స్ కూడా అలాగే ఫీల్ అవ్వాలి కాకపోతే గ్రూప్ వన్కి థర్టీ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కాబట్టి గ్రూప్ టూ మెయిన్స్లోనే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అడగాలి సో సెవెంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ నుంచి ఇస్తారా అంటే అంత ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ మేబీ ఫార్టీ పర్సెంట్ స్టాటిక్ సిక్స్టీ పర్సెంట్ డైనమిక్ లేకపోతే ఫార్టీ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్లా ఏదో ఒక రేషియోలో ఇవ్వచ్చు అనుకోండి వర్స్ట్ కేసులో ఇంకా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి డిజైన్ చేస్తే ఎట్లా మన ప్రాప్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మనం ఒక్కొక్క క్వశ్చన్ని చూస్తే మనకి కొన్ని ఇన్సైట్స్ దొరుకుతాయి అదేంటో చూద్దాం సో బట్ అట్ ఏ హై లెవెల్ ఎస్ఎన్టీ గ్రూప్ వన్ పేపర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద పేపర్ నైన్ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్క్ ఫ్రమ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవకపోతే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేం సరే నేను థర్టీ క్వశ్చన్స్లో ఒక ట్వంటీ టూ క్వశ్చన్స్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ మ్యాపింగ్ చేశాను ఒక సెవెన్ మన సిలబస్కి అంత డైరెక్ట్ మ్యాపింగ్ లేవు అందుకోసం స్కిప్ చేశాను బట్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ మీరు నెక్స్ట్ ఒక థర్టీ మినిట్స్లోని దాని అనాలిసిస్ మీరు చూడవచ్చు దాని నుంచి అది అది చూపిస్తూ క్వశ్చన్ని మీరు ఏం చదవాలి ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి డేటా కలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు కొన్ని ఇన్సైట్స్ ఇస్తాను సో జాగ్రత్తగా ఉండండి సో ఫస్ట్ క్వశ్చను ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్ మనకి సిలబస్లో యూనిట్ ఫైవ్ ఈజ్ అబౌట్ ఎన్వార్న్మెంట్ అండ్ హెల్త్ బట్ హెల్త్ అనేది ఒక సెపరేట్ టాపిక్గా చదవాలి మనం అది సింపుల్గా ఎన్వైర్న్మెంట్ అని అనేస్తూ ఉంటారు లేదు హెల్త్ కూడా చదవమని చెప్పారు సో ఎన్వార్న్మెంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి మనకి అందులో ఎన్వారన్మెంటల్ ఇనిషియేటివ్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది సో నాకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మ్యాప్ దీస్ క్వశ్చన్స్ మామూలుగా చూసిన వాళ్ళు అసలు సీడ్ వాల్ట్ అనేది ఏ టాపిక్లోంచి వచ్చిందో కొత్తగా ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ చెప్పడం కష్టం అవుతుంది కానీ ఎన్వైర్న్మెంటల్ ఇనిషియేటివ్స్ అనేది ఇది ఏ టెక్స్ట్ బుక్ మీరు కొనుక్కున్న టెక్స్ట్ బుక్లో ఇనిషియేటివ్స్ ఇనిషియేటివ్స్లో సీడ్ వాల్ట్ చదవండి నేను ఎవరు రాయరు అండ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఎన్వాయిర్మెంటల్ ఇనిషియేటివ్స్ ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి క్లైమాటిక్ రిస్క్స్ ఉండొచ్చు సో డ్రాట్స్ రావచ్చు ఇంకేదైనా జరగవచ్చు సీ లెవెల్స్ రైజ్ అవ్వచ్చు సో అప్పుడు సడన్గా ఇలాంటి విపత్తులు ఏమైనా వచ్చి నేచురల్ కెలామిటీస్ వచ్చాయనుకోండి ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే ప్రపంచంలోనే ఒక సీడ్ వాల్ట్ని క్రియేట్ చేశారనమాట సో సీడ్ వాల్ట్ అంటే బేసికల్గా విత్తనాలన్నీ ఒక చోట భద్రంగా దాచారు దాస్తున్నారు అనమాట ఫ్యూచర్ పర్పస్ కోసం అలా గ్లోబల్గా సీడ్ వాల్ట్ ఒకటి ఉంది అలాగే ఇండియాకు ఒక సీడ్ వాల్ట్ ఉంది ఇండియా సీడ్ వాల్ట్ ఏమో లక్నోలో ఉంది అలాగే ప్రపంచం అందరిది సీడ్ వాల్ట్ ఏమో ఒక నార్వేలో ఉంది అనమాట సో ప్రతి దేశం ఇక్కడ ఒక టెన్ థౌసండ్ సీడ్స్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ సీడ్స్ ఎన్నో ఇచ్చింది అలా అన్ని దేశాలు టెన్ థౌజండ్ సీడ్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట అవి కూడా మోస్ట్లీ ఫుడ్ రిలేటెడ్ స్టేపుల్ క్రాప్స్ ఆ సీడ్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటారు అనమాట ఇండియన్ వెరైటీ ఆఫ్ రైస్ సీడ్స్ కానీ ఇండియన్ వెరైటీ ఆఫ్ వీట్ కానీ అలా ప్రతి దేశం అక్కడ పెట్టుకుంటున్నారు సో అది ఒక ఐలాండ్లోని చాలా లోపల ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ లోపల ఒక 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 వాల్ట్ ఒక కన్స్ట్రక్ట్ చేసి ఒక బిల్డింగ్ అందులోని ఒక సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి వెరీ కూల్ కోల్డ్ స్టోరేజ్ లాంటి టెంపరేచర్ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఒక వ్యాక్యూమ్ లో అనమాట సో అంత డెప్త్గా తెలుసుకో అవసరం లేదు బట్ సీల్డ్ వాల్డ్ గురించి కొంత ఐడియా ఇస్తున్నాను ఇందుకీ మనకి ఎగ్జామ్లు ఏం అడుగుతున్నాడు సీల్డ్ వాల్డ్ యొక్క లొకేషన్ అడుగుతున్నారు అలాగే దానికి రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అడుగుతున్నారు అంతే అంతే నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి బట్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ అసలు ఎన్వైర్న్మెంట్ చదివేటప్పుడు ఎన్వారన్మెంటల్ ఇనిషియేటివ్స్లోని గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏంటి అలాగే ఇండియా ఎన్వారాన్మెంటల్ ఇనిషియేటివ్స్ ఏంటి అని వెతుక్కోగలగాలి ఎందుకంటే ఏ బుక్స్లో ఉండవు మీకు అది లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కరెంట్ అఫైర్స్లోని ఉన్న టాపిక్స్ని వెతుక్కొని సీడ్ వాల్ట్ ఒకవేళ చదివితే అది ఇలా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉపయోగపడుతుంది అని మీరు ఎక్కడైనా నోట్స్ చేసుకొని అది మళ్ళీ ఒక రెండు మూడు పాయింట్లు దాని గురించి చదివి గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్లో మనకు ఒక మార్క్ వస్తుంది అదర్వైజ్ టఫ్ జాబే సో అందుకే ఇలాంటి క్వశ్చన్ చాలా అంటే ఒక సిలబస్ అంటూ లేదు బట్ సిలబస్ మ్యాపింగ్లోనే ఉంటున్నాయి ఇవన్నీ నేను బట్ యాజ్ అన్ యాస్పిరెంట్గా ఈ లెవెల్కి రావడానికి చాలా టైం పడుతుంది ఐ హోప్ అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు షో యూ క్వశ్చన్ ఫ్రమ్ ద రీసెంట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ అండ్ ట్రైయింగ్ టు మ్యాప్ యూ విత్ ఆర్ సిలబస్ అది గ్రూప్ టూ సిలబస్తో మ్యాప్ చేసి ప్లస్ మీరు ఎలా ఎత్తుకోవాలి ఈ సోర్సెస్ని సో ఈసారి సీడ్ వాళ్ళు నెక్స్ట్ టైం సీడ్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు బట్ ఎన్వారన్మెంటల్ ఇనిషియేటివ్స్ ఇండియావి గ్లోబల్వి మీరు సర్చ్ చేసుకుంటే మీకు యు మైట్ గెట్ సమ్ పాయింటర్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ పాయింటర్స్ మీరు ప్రిపేర్ అయితే పెట్టుకుంటే మీకు మాకు వస్తుంది ఈ ప్రయత్నం కూడా చాలామంది చేయరు ఎందుకంటే ఎలా చదవాలో తెలియదు సో ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది ఎవరైనా స్మార్ట్ రీడింగ్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇన్సైట్స్ ఉపయోగపడతాయి స్టాటిక్ నుంచి వస్తే వెల్ అండ్ గుడ్ బట్ స్టాటిక్ నుంచి రాకుండా డైనమిక్ సేమ్ గ్రూప్ వన్ ట్రెండే కంటిన్యూ అయింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి యూ కెనాట్ గివ్ అప్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మీకు ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఎవరు ఊహించుకోకూడదు ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ పేపర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కూడా ఎవరికి రావట్లేదు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మార్క్సే సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ఎలాంటి కంటెంట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలనేది ఆలోచించండి అది కూడా విత్ ద కీవర్డ్స్ గివెన్ ఇన్ ద సిలబస్ అండ్ ద క్వశ్చన్స్ దట్ అపియర్డ్ ఇన్ ద రీసెంట్ ఏబిబీఎస్సి ఎగ్జామ్స్ నుంచి లీడ్ తీసుకొని మనం యు నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ నోట్స్ అండ్ రివైజ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అదర్వైజ్ గెటింగ్ ఎ మార్క్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి వెరీ హార్డ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమో ఇది ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అందులో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం మనకు ఒక సిలబస్ టాపిక్ ఉంది సబ్ టాపిక్ అందులో రామ్ సార్ సైట్స్ గురించి అడిగారు సో ఈ రీసెంట్గా అది కూడా ఏం అడిగారు సార్ సైట్స్ చాలా ఉంటాయి లాస్ట్ వన్ ఇయర్లోని కొత్త సైట్స్ యాడ్ చేశారు సార్కి అది బర్డ్ సాంచురీస్ యాడ్ చేశారు అనమాట సో సార్ సైట్లో వెట్లాండ్స్ ఉంటాయి బర్డ్ సాంచురీస్ ఉంటాయి ఇంకా అదర్ రిజర్వ్స్ ఉంటాయి సో మళ్ళీ చూసుకోవాలి మీరు అందులోని బర్డ్ ఎందుకు అడిగాడు మనకు బయోడైవర్సిటీలోని మనకి స్పీసీస్ గురించి అడుగుతాడని చెప్పాడు తర్వాత కన్జర్వేషన్ అంటే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఏంటి ఫ్లోరాని ఫోనాని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనకి కొన్ని స్పే స్పేసెస్ని రిజర్వ్ చేయాలి ఓకే బయో మీరు ఎలాగో కాన్సెప్ట్ చదువుతారు ఎకోసిస్టమ్ అంటే ఏంటి బయోడైవర్సిటీ అంటే ఏంటి బయోస్ఫియర్ అంటే ఏంటి బయోస్పియర్ బయో బయో హాట్ బయో బయో రిజర్వ్ స్పాట్స్ అంటే ఏంటి బయోస్పియర్ స్పాట్స్ అంటే ఏంటి ఇవన్నీ చదువుతారు బట్ వెరీ ఫ్యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ నుంచి మళ్ళీ టఫ్ క్వశ్చన్ ఏం కాదు క్వశ్చన్ చూస్తే మీకు సైట్స్ కొత్తగా యాడ్ చేస్తారు మహా ఇంటి అన్నీ ఒక నాలుగైదు యాడ్ చేస్తారు అందులో మనకి క్వశ్చన్లో ఇచ్చేసాడు ఒక రెండు ఈ లిస్ట్లోని ఒక లేని ఒక ఫర్ ఎగ్జాంపుల్ కర్ కరాయి వెట్టి బర్డ్ సాంక్చురీ మగడి కేరీ కన్జర్వేషన్ రిజర్వ్ ఈ రెండు రీసెంట్గా యాడ్ చేస్తారు అవుట్ ఆఫ్ దట్ ఫైవ్ అంతే అడిగాడు డీటెయిల్స్ సో దీనికి మీరు నోట్స్ చేసుకుంటారు ఈ రీసెంట్లీ యాడెడ్ సైట్స్ అలా టార్గెటెడ్గా చదవాలి లేకపోతే మార్క్ రాదు టీజ్ రామ్ సర్ సైట్స్ చదవాలి ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు చదువుకోవాలి బట్ క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ అందులో సబ్ టాపిక్ కన్జర్వేషన్ అందులో కన్జర్వేషన్కి మనకి ఏంటి రామ్ సర్ సైట్స్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అందులో మళ్ళీ రామ్ సర్ సైట్స్ ఏమైనా కొత్త యాడ్ చేశారు అందులో బర్డ్ సాంక్చురీస్ ఏం యాడ్ చేశారు ఫైవ్ బర్డ్ సాంక్చురీస్ కాదు అందులో బర్డ్ సాంక్చురీస్ ఏం యాడ్ చేస్తారు సో ఈ లెవెల్లో అడుగుతున్నాడు సో ఈ విధంగా మీరు పాయింట్స్ని గ్యాదర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది యూనిట్ వన్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇచ్చారు అగైన్ ఇది కూడా డైనమిక్ నుంచి ఇచ్చారు ఆఫ్కోర్స్ ఇది లాస్ట్ వన్ ఇయర్ రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్ చేస్తాను క్లియర్గా ఇచ్చేసాడు కాబట్టి లాస్ట్ వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో లాంచ్ చేసిన శాటిలైట్స్ గురించి అడుగుతాడు ఇంతకీ ఏ శాటిలైట్ గురించి అడిగాడు ఇక్కడ వీశాట్ అని అడిగాడు మనం ఎక్స్పో శాట్ చదివేటప్పుడు వి చదువుతాం కానీ మిస్ చేస్తాం చాలా మంది ఎందుకంటే వి ఎక్స్పో ఒక శాటిలైట్తో పాటు చిన్న చిన్న శాటిలైట్స్ కూడా అదే లోని తీసుకెళ్లి లాంచ్ చేస్తారు సో దట్ ది సేవ్ కాస్ట్ అనమాట సో అందులోని ని ఎందుకు అడిగాడు అంటే ఇది విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ కేరళలోని ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ అందులో అందరూ విమెన్ కలిపి ఒక శాటిలైట్ని డిజైన్ చేశారు అందుకు అడిగాడు అనమాట ఎందుకంటే విమెన్ సైన్స్లోకి రావాలని మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం అనమాట అంటే వి నీడ్ టు ప్రమోట్ విమెన్ ఇన్ సైన్స్ వాళ్ళు కూడా రీసెర్చ్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తామని పెట్టుకున్నాం సో అందుకు అడుగుతాడనమాట ఇలాంటి క్వశ్చన్ సో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా విమెన్ రిలేటెడ్గా తర్వాత హెల్త్ కేర్ రిలేటెడ్ తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇవి మనకి కీ సెక్టర్స్ సో ఆ ఆ రిలేటెడ్ శాటిలైట్స్ ఏమైనా మనం తీసుకెళ్తే మెయిన్ శాటిలైట్తో పాటు ఇప్పుడు ఎక్స్పో శాట్ అనేది మనం అందరం చదువుతాం అది ఇచ్చాడు ఒక స్టేట్మెంట్ చూడండి అది పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్లో ఎక్స్పో శాట్తో పాటు వెళ్ళింది అన్నాడు బట్ క్వశ్చన్ అంతా చూస్తే విశాట్ వీశాట్ అని ఉంది త్రీ స్టేట్మెంట్స్లో కూడా సో అంటే ఇక్కడ మీరు ఏం చదువుతారు విసాట్ యొక్క శాటిలైట్ ఏంటి ఏంటి దాని ఆబ్జెక్టివ్ ఏంటి ఆ రెండు తెలిస్తే అలాగే విసాట్ ఏ రాకెట్తో లాంచ్ అయ్యింది ఇవి అనుకోండి ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ అంతే చేసుకుంటేనే ఇలాంటివి ఆన్సర్ చేయగలం సో ఇది ఎలాగో మీరు రీసెంట్ రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ చదివినప్పుడు ఇది కవర్ చేస్తారు కానీ ని నెగ్లెక్ట్ చేస్తాం ఎక్స్పో శాట్ మెయిన్ సాటిలైట్ చదువుతాం సో చూసుకోండి ఒకసారి ఒకవేళ ఒక్కసారి ఒక ఒక్కసారి హండ్రెడ్ శాటిలైట్ని కూడా మనం లాంచ్ డిప్లాయ్ చేసాము వి వివిధ దేశాల నుంచి ఉన్న శాటిలైట్స్ కూడా బట్ అందులోని మనకి ఇండియా స్పెసిఫిక్గానే ఉంది సిలబస్ యూనిట్ వన్ అంతా ఇండియా స్పెసిఫిక్ సో ఇంటర్నేషనల్ సాటిలైట్స్ గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు సో అది స్కిప్ చేసేయండి మీరు కాబట్టి ఇండియా స్పెసిఫిక్ సాటిలైట్ లాంచెస్లో మీరు అవి చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏమో ఫోర్త్ క్వశ్చన్ నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ అగైన్ యూనిట్ వన్కి ఇందులో ఏఐ ఎమర్జింగ్ టెక్ ఫ్రంటర్స్లో ఏఐ అప్లికేషన్ సంబంధించి అడుగుతున్నారు సో ఇందులో ఏంటి అడుగుతున్నాడు అగైన్ ఏఏ అప్లికేషన్ సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఏఐ దాని మీద వస్తుంది ఇవి అడుగుతున్నారు ఓకే సో మీకు ఏ టెక్నాలజీ మీద వాట్ ఈజ్ ఏఐ అలాంటి క్వశ్చన్స్ అడగట్లేదు బట్ ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అసలు ఏఐ అంటే ఏంటి ఏ మోడల్స్ అంటే ఏంటి ఏ అప్లికేషన్స్ ఏంటి ఈ బేసిక్స్ అన్నీ ఉండాలి బట్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లోని లాస్ట్ వన్ ఇయర్లోని ఈ గర్భిణి జీఏ టూ అని ఒక ఏఐ మోడల్ని క్రియేట్ చేశారు ఎవరు అది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ వాళ్ళు తో గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ అనమాట సో ఆ అది ఫస్ట్ ఏం అడుగుతున్నాడు ఈ గర్భిణీ ఏఐ ఒక ఆబ్జెక్ట్ అడుగుతున్నాడు అంటే అదేంటి ఫీటస్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఫీటస్ యొక్క ఏజ్ చెప్పేస్తుంది అనమాట ఈ యొక్క ఏఐ అనేది మోడల్ తర్వాత ఇది ఎవరు డెవలప్ చేశారు సో రెండే రెండు పాయింట్స్ అడుగుతున్నాడు రీసెంట్గా ఏఐలో అది ఏఐలోని ఎందుకు గర్మి అడిగాడు ఏఐలో మనకి ఫైవ్ కీ సెక్టర్స్ ఉన్నాయి ఎస్ఎన్టీ పాలసీలో మనం ఈ ఏఐ పాలసీ నేషనల్ ఏఐ స్ట్రాటజీ లో మనం ఒక ఫైవ్ సెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నాం అందులో ఒకటి ఏంటి హెల్త్ కేర్ ఇంకోటి ఎడ్యుకేషన్ ఇంకోటి అగ్రికల్చర్ ఫోర్త్ ఏమో స్మార్ట్ సిటీస్కి ఫిఫ్త్ ఏమో స్మార్ట్ అండ్ మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ స్మార్ట్ మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలోని ఏఐన్ ఎలా వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఒక ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఒక ట్రక్ కానీ ఏదైనా వెళ్ళాలంటే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది సో ఇప్పుడు చూడండి మనకి జీపీఎస్లోని ట్రాఫిక్ లెస్ ఉన్న రూట్స్ చెక్ పోస్ట్ లైక్ తక్కువ ఉన్న రూట్స్ ఇలాంటివి చెప్తూ ఉంటుంది అలాగే ఎక్కడెక్కడ మీకు ఫుడ్ స్టేషన్స్ ఉన్నాయి రెస్ట్ రెస్ట్ ఏరియాస్ ఏంటి తర్వాత పెట్రోల్ స్టేషన్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్తో పాటు నీకు క్లైమాటిక్ డీటెయిల్స్ ఇస్తుంది సో ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ ట్రక్ యొక్క జర్నీని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో పడితే ఏఐ మానిటరింగ్ ద్వారా ఏంటంటే మనకి ఒక ఎయిట్ అవర్స్ ఎంతో సేవ్ అవుతుంది ఆల్టర్నేట్ రూట్స్ చూపిస్తూ వెళ్ళేవన్నీ మెకానిజమ్స్ అన్నీ మీకు చూపిస్తుంది అలా అది స్మార్ట్ మొబిలిటీలో అలాంటివి వస్తున్నాయి తర్వాత ఫ్యూవల్ కన్జంప్షన్స్కి ఇవన్నీ కూడా అందులో వస్తుంది అలాగే హెల్త్ కేర్ ఇప్పుడు ఇది హెల్త్ కేర్లో అడిగాడు ఇలా చూసుకోవాలన్నమాట మీరు వెతుక్కోవాలి గూగుల్కి వెళ్ళి ఏఐలోని హెల్త్ కేర్ అప్లికేషన్స్ గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా అలాగే ఎడ్యుకేషన్ ఏమైనా చేస్తుందా సో ఈ విధంగా ఇవన్నీ పీఐబీలో ఉన్నాయి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నుంచి తీసేయడం మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అన్ని కానీ మీరు అక్కడ ఫస్ట్ పేజ్లో కనిపించవు సర్చ్ సర్చ్లో సర్చ్కి వెళ్తే కనిపిస్తాయి బట్ సర్చ్లో మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలియాలంటే ఈ కీవర్డ్స్ వాడుకోవాలి ప్లస్ ఏఐ అని కొట్టేస్తే మీకు రావు ఏఐ అని కొడితే రెండు వందల రెండు వందల ఆర్టికల్స్ వస్తాయి మళ్ళీ అందులో ఎగ్జామ్కి ఏం ఉపయోగపడుతుందో మీకు తెలియాలి సో దాట్స్ అ స్కిల్ సో యూనిట్ టు డెవలప్ అండ్ ఐమ్ గివింగ్ యూ సమ్ ఇన్పుట్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జింగ్ టెక్ ఫ్రాంటియర్స్ అని పిఐబిలో కొట్టండి లేదా ఏఐ మోడల్స్ అని కొట్టండి అది కూడా లాస్ట్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మళ్ళీ నీకు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఉంటే అవి చదవద్దు ఎందుకంటే మనకి ఈ ట్రెండ్ ఏం చెప్తుందంటే వెరీ రీసెంట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జనవరి మార్చ్లో పడిన టాపిక్స్ని కూడా అడిగారు అనమాట ఏపీపీఎస్సీ వాళ్ళు సో దర్ వెరీ అప్ సైన్స్ అండ్ టెక్నాలజీని లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అడుగుతున్నారు సో ఒకవేళ మీకు చదువుతున్నప్పుడు ఆర్టికల్ ట్వంటీ నైన్టీన్ వచ్చి స్కిప్ చేసేయండి రైట్ ఫస్ట్ లేటెస్ట్ ఆర్టికల్స్ ఈ టాపిక్ అలాగే ఏ రిలేటెడ్గా త్రీ డీ ప్రింటింగ్ రిలేటెడ్గా వెబ్ త్రీ డాట్ో మీకు ఆల్రెడీ చెప్పాను అమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటీర్స్ అంటే ఇట్లా మీరు ఏంటంటే టెక్స్ట్ బుక్లు ఏమేమి ఉండవు రాయట్లేదు కూడాను ఎవరు ఇంత ఇంత ఈ లెవెల్లోని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బుక్లు రాయట్లేదు ఎప్పుడు బేసిక్ కాన్సెప్ట్ మా అయితే వాట్ ఈజ్ ఏ ఛాలెంజెస్ ఆఫ్ ఏ ఇలా అడుగుతున్నాడు కానీ మనకి ఎగ్జామ్లో అలా అడగట్లేదు క్వశ్చన్స్ అది మెయిన్స్ ప్రిపరేషన్ ఉపయోగపడతాయి ఆ కాన్సెప్చువల్ బేస్డ్ అండర్స్టాండింగ్ అంతా అక్కడ కూడా బుక్స్లోని కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయరు సో మీకు ఆ కాన్సెప్ట్స్ టెక్స్ట్ ఏమంది గూగుల్లో అయినా వాట్ ఈస్ ఏఐ అంటే చెప్తుంది లేకపోతే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ అంటే చెప్తుంది తర్వాత ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే అన్నీ ఎత్తుక్కోవచ్చు మీకు క్వశ్చన్ ఆడడం అంతే సో పిఐబిలో అంతా ఉంది కానీ పిఐబీని ఎత్తుక్కోవడం రావాలి అలా అని చెప్పి పిఐబి అంతా చదవమని కాదు పిఐబి ఈజ్ అ ఓషన్ సో అందుకే పిఐబి చదవచ్చా అంటే పిఐబి చదవచ్చు అంటే యా పిఐబీ ఈస్ ఇంపార్టెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈజ్ అన్ అఫీషియల్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ కానీ అందులో మన సిలబస్లో ఉన్న కీవర్డ్స్ రిలేటెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయాలి ప్రెడిక్ట్ చేయాలి దానికి అనుగుణంగా చదువుకోవాలి అప్పుడే మీకు అది ఉపయోగపడుతుంది అది రావాలి అది ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్కైనా మనకు ఉపయోగపడుతుంది ఏదో ఒక ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అదర్వైజ్ ఎస్ఎన్టీ పాలసీ విల్ గెట్ టఫర్ అండ్ టఫర్ అండ్ టఫర్ అనిపిస్తుంది యాక్చువల్గా ఏం లేదు ఏమి పెద్ద ఏం అడగట్లేదు ఆబ్జెక్టివ్ లైట్గా అడుగుతున్నాడు ఆ యాప్ పేరు ఆ యాప్ యొక్క పర్పస్ ఏంటి అంతే ఎవరు డెవలప్ చేశారు ఇంతే ఈ మూడు పాయింట్లు అడుగుతున్నాడు మించి డెప్త్కి వెళ్ళట్లేదు ఏఐలోని మెషిన్ లెర్నింగ్ లోపలికి వెళ్ళిపోయి డీప్ లెర్నింగ్ అంటే ఏంటి ఇవేమి అడగట్లేదు జస్ట్ ట్రెండింగ్ కీవర్డ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలోని కొన్ని కీవర్డ్స్ తెలియాలి ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఏఐ అని మీరు న్యూస్ పేపర్లు చదివి ఉండొచ్చు సోవర్ ఇన్ అంటున్నారు మల్టీ మోడల్ ఏఐ అంటున్నారు సో ఇలా నాలుగైదు కీవర్డ్స్ ఉంటాయి సో అవి చూసుకోవాలి అంతే అలాగే ఇప్పుడు మనకి చాట్ జీపీటీ వచ్చింది ఇండియా కూడా చాట్ జీపీటీ లాంటి తయారు చేయాలనుకుంటుంది అది నెక్స్ట్ మనకి ఏ అడగచ్చు ఆల్రెడీ అడిగేసాడు ఈ పేపర్లో అడిగేసాడు భారత్ జీపీటీ అంటే ఏంటి హనుమాన్ అంటే ఏంటి అని అడిగాడు సో సో ఇలా మనం ఊహించుకోవాలి సో చాట్ జీపీటీ అనేది మంది కాదు మన ఇండియా స్పెసిఫిక్గా ఇండియా డెవలప్ చేస్తుందా భారత్ జీపీటీ అని డెవలప్ చేస్తున్నారు తర్వాత జెనరేటివ్ ఏ అంటారు దాన్ని బేసికల్గా తర్వాత ఇప్పుడు ఇప్పుడు హనుమాన్లో ఏంటంటే హనుమాన్ అనే ఒక ఏ యాప్ వస్తుంది అది రిలయన్స్ వాళ్ళు ఐఐటి మెడ్రస్ వాళ్ళు కలిపి చేస్తున్నారు అదేంటంటే లెవెన్ లాంగ్వేజ్ ఫోర్టీన్ లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట ఆ సిస్టమ్ తోటి అండ్ ఇట్ బి ఆన్సరింగ్ యూ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ అనమాట అంటే ఏ మోడల్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తున్నారు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటున్నారు ఎల్ఎల్ఎంస్ అంటున్నారు కోర్స్ ఈ టర్మ్స్ కొంచెం కొంచెం అలవాటు పడాలి కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి లేకపోతే మీరు ఇవన్నీ యాప్స్ ఇలా ఎత్తుక్కొని కూడా వెళ్ళొచ్చు కొన్ని అంత అన్ని డీటెయిల్స్ తెలియాలి డెఫినేషన్ తెలియాలి అనేది రూల్ లేదు కరెంట్ అఫైర్స్ ఎత్తుక్కొని కూడా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు అది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది బట్ ఈ చదివేటప్పుడు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏఐ మోడల్ అంట అసలు ఏ మోడల్ అంటే ఏంటి అనేది మీకు క్వశ్చన్ రావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు మళ్ళీ ఏఐ మోడల్ అంటున్నారు ఏంటి ఏ మోడల్ అంటే ఏంటి ఇలాంటివి కూడా మీరు క్యూరియాసిటీతో మీరు చదువుకోవాలి ఇక్కడ కొన్ని వర్డ్స్ పెట్టాను హింట్స్ కోసం సర్చ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఫిఫ్త్ క్వశ్చన్ నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ ఎమర్జింగ్ టెక్ ఫ్రంట్ ఇయర్స్లో మళ్ళీ ఇది బయోటెక్నాలజీ రిలేటెడ్గా ఇచ్చారు యాక్చువల్గా ఇది హెల్త్ రిలేటెడ్ మనకి యూనిట్ ఫైవ్లోని ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అని ఉంది అది ఓన్లీ ఎన్వైర్న్మెంట్ టాపిక్ కూడా హెల్త్ టాపిక్ కూడా ఉంది హెల్త్లోని హెల్త్ ఇష్యూస్ అని ఉన్నాయి అందులో మనకి క్యాన్సర్ ఈజ్ అన్ ఇష్యూ సో దానికి రిలేటెడ్గా మనకు కొత్తగా ఒక థెరపీ వచ్చింది సెల్ థెరపీ అని సో ఇది మనం డెఫినెట్గా చదువుతాం ఇది ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఇండియా అండ్ దానికి ఒక థెరపీ వచ్చింది ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రోడోటైప్ స్టేజ్లో ఉంది వెరీ వెరీ కాస్ట్లీ కూడా అయితే ఇంకా అఫోర్డబుల్ ప్రైసెస్ రాలేదు బట్ దీనికి కొన్ని మెడిసిన్స్ కూడా అనమాట అయితే ఈ సెల్ థెరపీకి మనకి ఒక మార్కెట్ అప్రూ ఇది ఇండీజినయస్గా అదొకటి చూసుకోండి ఇండిజినస్లీ అంటే మన కంట్రీ కార్టీ సెల్ థెరపీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ఐడియా బట్ ఇండియా కూడా డెవలప్ చేస్తుంది దీన్ని దానికంటూ మార్కెట్ అప్రూవల్ ఇచ్చారు సో మార్కెట్ అప్రూవల్ ఎవరిస్తారు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్స్ అది కూడా ఇచ్చేసాడు ఆ సంస్థ పేరు మిమ్మల్ని అడగలేదు ఓన్లీ ఆ డెవలప్ చేసిన ఆ థెరపీ పేరు ఏంటని అడుగుతున్నాడు అంతే అది ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కార్ నైన్టీన్ అని ఉంది అది ఆఫ్ కోర్స్ ఇది ఇది ఏంటంటే ఆ మెడిసిన్ అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థెరపీ అడుగుతున్నాడు ఆ థెరపీకి రిలేటెడ్ అంటే ఏంటి బయోటెక్నాలజీలోని ఒక సొల్యూ ఒక ప్రాబ్లమ్కి ఒక ప్రాబ్లమ్స్ ఏంటో తెలియాలి ప్రాబ్లమ్స్ ఏంటి ఇండియాలో మనకి డిజీజెస్ అని ఉంది మనకి చూడాలి ఇండియాలోని డిజీజెస్ ప్రస్తుతానికి మనం ఓన్లీ స్మాల్ పాక్స్ పోలియో ఎరాడికేట్ చేసాం ట్యూబర్ క్లాసెస్ ఇంకా ఎరాడికేట్ చేయలేదు సో ట్యూబర్ క్లాసెస్ మీద క్వశ్చన్స్ రావచ్చు దానికి రిలేటెడ్ యాప్స్ ఏమైనా ఉంటే లేదంటే క్యాన్సర్ ఈస్ గ్రోయింగ్ దాని మీద రావచ్చు ఎయిడ్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ మనం కంప్లీట్ ఎరాడిగేట్ చేయలేదు ఇప్పటికీ ఒక రెండు లక్షల కేసులు ఎన్నో ఉన్నాయి బట్ నైంటీ పర్సెంట్ మనం ఎరాడికేట్ చేయగలిగాము తర్వాత నెక్స్ట్ డెంగ్యూ మలేరియా చికెన్ గనియా ఇవన్నీ ఉన్నాయి లిస్ట్లోని బట్ అవన్నీ టైం పడతాయి ఎందుకంటే ఇండియాలోని అంత మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ అండర్ అవి ఏం లేవు ప్లస్ దాని మెయింటెనెన్స్ జరిగిలేదు కాబట్టి దోమ అనేది అంత ఈజీగా పోదు అంటే నేను అన్లేస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది అదేంటంటే బయోటెక్నాలజీకి క్రియేట్ జె జెనిటికల్లీ మోడిఫైడ్ మాస్కిటో ఒకటి క్రియేట్ చేసి ఆ మస్కిటో రీప్రొడక్టివ్ సైకిల్ని ఆపేస్తే అప్పుడు దాకా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఆ ప్రాజెక్ట్లు జరుగుతున్నాయి కంప్లీట్గా మాస్కిటోస్ లేకుండా చేయడానికి జె ఒక మా ఒక మస్కిటోని తీసుకుని జెంటికల్లీ మాడిఫైడ్ మస్కిటోని చేసి రీప్రొడక్టివ్ గ్రోత్ని ఆపేస్తున్నారు అనమాట సో బేసికల్గా ఫీమేల్ కుడతది మనకి అది కుట్టినప్పుడే మనకి ఈ ఈ మలేరియా డెంగ్యూ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో సో ఫీమేల్ని అటాక్ చేయడానికి ఒక మేల్ లోపల ఉన్న ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పోవడానికి మెయిల్ ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నారు సో అలాంటి టెక్నాలజీ రావాలి అది ఇంకా ప్రస్తుతాన్ని ప్రొడటైప్ స్టేజ్లో ఉంది కాబట్టి డెంగ్యూ ఇవన్నీ అంత ఈజీగా పోదు మస్కిటో లేని రోజు అవన్నీ పోతాయి అవి ఎరాడికేట్ చేయాలంటే అప్పటి వరకు మనకి ఇవి వెంటనే ఉంటాం ఇంకొక యాభై వేలు అరవై అయినా వింటూ ఉంటాం సో అయితే ట్యూబర్ క్లాసెస్ని ఎరాడికేట్ చేయాలనుకున్నాం కాబట్టి అదొక మేజర్ డిసీజు ప్లస్ కమ్యూనికేబుల్ డిసీజు అది స్ప్రెడ్ అయ్యే డిసీజ్ డిజీజ్ కాబట్టి కాబట్టి అది నీకు దాని మీద క్వశ్చన్స్ మనకి చూసుకోవాలి వాటికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా చేస్తుందా ఏంటి అనేది సో ఇలా అనమాట సెలెక్టివ్గా మనం చదవాలి హెల్త్లో కూడా కొన్ని క్రానిక్ డిజీజెస్ విచ్ ఇస్ ఏ కన్సర్న్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ దేర్ హెల్త్ అలాంటి ఏరియాస్ని చూసుకోవాలి సో క్వశ్చన్ ఇలా ఇచ్చారు అనమాట సో కార్టీ సెల్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ కార్టీ సెల్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఇలాగా ఏ మెడిసిన్ అప్రూవ్ చేశారు ఎంత లెవెల్లో మనం చదువుతాం లేదనేది డౌటే సో ఇది టఫ్ క్వశ్చన్ అయి వదిలేసిన ప్రాబ్లం లేదు ఇలాంటివి బట్ బయోటెక్నాలజీలోని రీసెంట్గా మనకి స్టెమ్ స్టెమ్ థెరపీ అని ఉంది స్టెమ్ సెల్ థెరపీ అని ఉంది కార్టీ సెల్ సికిల్ సెల్ ఒకటి ఇండియాలో ప్రాబ్లమాటిక్గా అవుతుంది దాని మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ గ్రూప్ టూలోని సో సికిల్ సెల్ రిలేటెడ్గా కొంచెం డేటా ఇలాంటివి ఏమైనా ఉందా సికిల్ సెల్కి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అసలు సికిల్ సెల్ అంటే ఏంటి తర్వాత ఇండియా సికిల్ సెల్ని ఎలాగ హ్యాండిల్ చేస్తుంది ఇనిషియేట్ చేస్తుంది ఏవైనా సంస్థ డెవలప్ చేస్తుందా అంతే అంత పైపై చదవండి మనకి ఏమైనా తగిలి తు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ స్పేస్ టెక్నాలజీ మళ్ళీ లాంచ్ వెహికల్స్ రిలేటెడ్గా ఇచ్చాడు సో లాంచ్ వెహికల్స్ రిలేటెడ్గా ఇందులో ఏమడిగాడు ప్రపల్సన్ సో లాంచ్ వెహికల్స్ చదివినప్పుడు మీరు టూ స్టేజ్లు త్రీ స్టేజ్లు ఫోర్ స్టేజ్ లాంచ్ వెహికల్స్ అని చదువుతూ ఉంటారు అలాగే దాంతో పాటు సిస్టమ్ ఉంటుంది అంటే గ్రౌండ్లో మనకి చూడండి ఫైర్ ఇగ్నైట్ అవ్వగానే ఒక టైప్ ఆఫ్ ఫ్యూయల్ పైకి వెళ్ళగానే స్కైలో సర్టెన్ హైట్లో ఒక ఫ్యూయల్ ఇంకా పైకి వెళ్తే ఒక ఫ్యూయల్ వాడుతూ ఉంటారు అన్నమాట సో ఈ ప్రపల్షన్ సిస్టమ్స్ ఈ వెళ్ళే లోపల చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి అందుకు ఇప్పుడు గ్రీన్ ప్రపల్షన్ సిస్టమ్స్ వస్తాయి అనమాట ఇవేంటంటే కొంచెం నాన్ టాక్సిక్ మామూలుగా అయితే చాలా టాక్సిక్ ఎలిమెంట్స్ రిలీజ్ చేసి వెళ్ళిపోతాయి అవి అట్మాస్ఫియర్లో సో యాజ్ ఏ క్లైమేట్ చేంజ్ ఎన్వారన్మెంట్ ఇనిషియేటివ్స్ భాగంలో మనం టాక్సిస్ టాక్సిసిటీని తగ్గించుకోవడం అనే కాన్సెప్ట్లోని చాలా న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి అందులోంచి మనకి లేటెస్ట్ వన్ ఇయర్ బ్యాకే వచ్చింది మన పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ మిషన్ని దాని ద్వారా లాంచ్ చేశారనమాట సో దాని మీద క్వశ్చన్ ఇచ్చేసారు డైరెక్ట్గా గ్రీన్ పర్పల్స్ ఇవన్నీ లాస్ట్ వన్ ఇయర్ న్యూస్లోనే కానీ ఇవన్నీ పీవైపీలో మీకు గూగుల్ చేశారనుకో నీ నేమ్స్ గ్రీన్ పర్పల్స్ అంటే వచ్చేస్తుంది కానీ ఇప్పుడు పేపర్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనం ఎత్తుకుతుంటే కనిపిస్తున్నాయి బట్ మనం ఓన్గా ఇవన్నీ ఎత్తుకుంటే ఎత్తుక్కోగలమా అనేదే మిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఆ స్కిల్ని డెవలప్ చేసుకోండి ప్లస్ అది సిలబస్లో ఉన్న టాపిక్స్లోని లాంచ్ వెహికల్స్ చదివేటప్పుడు మొత్తం ఆ కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు ఆ కీవర్డ్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్ లాంచ్ వెహికల్స్ ఏంటి ఒక ఒక రాకెట్ అసలు ఎలా ఏం పార్ట్స్ ఉంటాయి అందులోని ఫ్యూల్ ఏం వాడతారు అవి ఆ బేసిక్ ఐడియా ఉంటే ఈ వన్ ఇయర్లోని ఈ వర్డ్స్లోని ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ వచ్చాక మీరు గూగుల్లో వెతుక్కోగలరు లేకపోతే మీకు గ్రీన్ ప్రొపల్షన్ అనేది చదవాలనేది ఎక్కడ మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు న్యూస్ పేపర్ వన్ ఇయర్ని చదువుతున్నా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ మీరు చదువుతున్నా అందులోని గ్రీన్ ప్రపోల్స్ వచ్చినప్పుడు అది లాంచ్ వెహికల్ సంబంధించిన క్వశ్చన్ అని ఎంతమందికి ఐడియా ఉంటుంది సో ఐ థింక్ ఈ ప్రజెంటేషన్లో మీకు ఆ లింకింగ్ ఆ మ్యాపింగ్ ఇన్సైట్స్ మీకు మీకు ఇస్తున్నాను సో నెక్స్ట్ టైం మీరు ప్రిపేర్ అయినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఆ తర్వాత అందులో ఉన్న కీవర్డ్స్ తోటి ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇస్రో ఏమైనా వీటి పట్ల ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చిందా అని ఎత్తుక్కుంటే అది కరెంట్ అఫైర్ న్యూ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ అంతా కరెంట్ అఫైర్స్ అన్ని పీఐబీలో ఉన్నాయి అన్ని గూగుల్లో ఉన్నాయి కానీ గూగుల్ అనేది సముద్రం పీఐబి అనేది ఒక ఓషన్ సో అందులోని మనకి మార్క్ వచ్చేది ఎత్తుక్కోవడం అనేది ఒక స్కిల్ అది మీరు డెవలప్ చేసుకోండి అది ఎలాగో కూడా మీకు చూపిస్తున్నాను ఆ కీవర్డ్స్ని ఎత్తుక్కోగలగాలి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఇది ఎగన్ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి ఇచ్చాడు అది అందులోని న్యూక్లియర్ రియాక్టర్స్ పవర్ ప్లాంట్స్ మనకు సిలబస్లో ఉంది ఇది ఎగైనా డైనమిక్ క్వశ్చన్ ఇచ్చాడు ఏం అడిగాడు ఒక రియాక్టర్ పేరు ఇచ్చేసాడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని ఇచ్చాడు అలాగే ఒక పవర్ ప్లాంట్ పేరు ఇచ్చేసాడు కల్పక్కంలోని ఇది వాడారంట ఇది ఎవరు తయారు చేసి అని అడుగుతున్నాడు సో రియాక్టర్ గురించి తెలియాలి మీకు మామూలు చదివేటప్పుడు టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఎన్నో ఉండవు మూడు నాలుగు ఉంటాయి అంతే అందులో అది కూడా ఫస్ట్ స్టేజ్ రియాక్టర్స్ ఏంటి సెకండ్ స్టేజ్ రియాక్టర్స్ ఏంటి థర్డ్ స్టేజ్ రియాక్టర్స్ ఏంటి తెలియాలి తర్వాత ఫ్యూయల్స్ గురించి చదువుతారు యురానియములో మళ్ళీ టూ థర్టీ నైన్ టూ థర్టీ ఫైవ్ తర్వాత ప్లూటోనియము అలాగే టూ థర్టీ త్రీ అని థోరియం అని ఇవన్నీ చదువుతారు బట్ స్టేజ్ వన్లో ఏది వాడతారు ఏ రియాక్టర్లో ఏది వాడతారు ఇవన్నీ చదువుతారు బేసిక్స్ అని చదువుతారు ఆ చదివేటప్పుడు అవ ఒక్కొక్కసారి క్వశ్చన్ దాని మీద అడుగుతాడు అది కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు బట్ ఇక్కడ ఫ్యాక్చువల్ బేస్ అడిగాడు ఈ ఎఫ్బిఆర్ని ఎవరు డెవలప్ చేశారని అడుగుతుంది చూడండి అగైన్ క్వశ్చన్స్లోని అయితే కాన్సెప్ట్ నుంచి అడుగుతాడు ఇది కరెంట్ అఫేర్స్ కంప్లీట్ పేపర్ కాబట్టి ఎవరు డెవలప్ చేస్తారు ఇది మనకి ఐడియా ఉంది ఇది ఇది స్టాటిక్ యాక్చువల్గా రియాక్టర్స్ని ఇండియాలోని ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టాలి అంటే మెయిన్ రియాక్టర్ ఉండాలి ఆ రియాక్టర్లోనే యూరియా యురేనియం కానీ ప్లూటోనియం కానీ తోరియం కానీ లోపల పెట్టి అది న్యూక్లియర్ ఫిజన్ అనే ఫిజన్ చేస్తే అప్పుడు మీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒక థర్మల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు దాని చుట్టూ వాటర్ పంపిస్తాం ఆ వాటర్ హీట్ అయిపోద్ది ఆ వాటర్ ఏమో హీట్ అయిపోయిన వాటర్ స్టీమ్గా తయారవుతుంది ఆ స్టీమ్ ఏమో ఒక టర్బైన్ తిప్పుతుంది ఆ అది మెకానికల్ ఎనర్జీ ఆ తిప్పినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవాలి మనం అదొక ఆ టర్బైన్ ఏం చేస్తుంది ఒక జనరేటర్ కనెక్ట్ చేస్తారు ఆ జనరేటర్ ఏమో ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తా అనమాట సో అప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది సో మెకానికల్ ఎన్జీ ఎనర్జీని తెచ్చుకోవడానికి మనం ఈ న్యూక్లియర్ ఫిజన్ చేస్తాం వాటర్ని ఇంత చేస్తే బాయిల్ చేస్తున్నాం హై టెంపరేచర్స్ ఎందుకంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ అయినప్పుడు యురానియము వాటర్ని చాలా టెంపరేచర్ రిలీజ్ చేస్తుంది వాటర్ని వేడి చేస్తున్నాం ఆ వేడి స్టీమ్ అవుతుంది ఆ స్టీమ్ తోటి టర్బైన్ తిరిగిపోతుంది తిరుగుతుంటే దాన్ని జనరేటర్ కనెక్ట్ చేస్తున్నాం అప్పుడు ఈ మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ అయిపోతుంది దాన్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ మన ఇంటికి పవర్ ఇచ్చేస్తాం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ద్వారా ఇది బేసిక్ అండర్స్టాండింగ్ బట్ రెండే రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇండియాలో అవి గవర్నమెంట్ వే ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూ రియాక్టర్స్లోని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని ఉంటాయి అవేమో న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు చేస్తారు ఈ ఎఫ్బిఆర్ అంటే ఫాస్ట్ బ్రిడర్ రియాక్టర్ ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట ఇదేమో భవిని అని భారతీయ నబీకియా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఇది చదువుతారు అట్లీస్ట్ అందుకే న్యూక్లియర్ టెక్నాలజీలోనే ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడుగుతాడు ఇది చాలా చిన్న టాపిక్ చక్కగా రెండు మార్కులు తెచ్చుకోవచ్చు ఇందులో పెద్దగా మరీ లేటెస్ట్గా అడిగేందుకు కూడా ఏమి ఉండదు ఎందుకంటే అంత ఫాస్ట్గా ఏమి ఇన్నోవేషన్ వచ్చేది కాబట్టి ఇందులోని రెండు మార్కులు తెచ్చుకునే టాపిక్ ఇది యూనిట్ నుంచి అండ్ ఎవ్రీ ఇయర్ వన్ మార్క్ అయితే గ్యారంటీ వస్తుంది ఇంకా రేపు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కాబట్టి మనకి టూ మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అడిగారు లాస్ట్ టైం గ్రూప్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టూ త్రీ మార్క్స్ కూడా అడిగారు ఈ న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి సో త్రీ మార్క్స్ ఈజీ టూ మార్క్స్ ఈజీగా వస్తాయి మనకి చిన్న టాపిక్ బట్ చక్కగా చదవాలి జాగ్రత్త ఈజీగా అసలు అసలు న్యూక్లియర్ ప్లాంట్లో మెయిన్ ఏంటి ఏ ఏదైనా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే హీట్ నుంచి థర్మల్ ఎనర్జీని జనరేట్ చేయాలి థర్మల్ ఎనర్జీ జనరేట్ చేయడానికి కోల్ వాడచ్చు ఆయిల్ వాడచ్చు న్యాచురల్ గ్యాస్ వాడచ్చు తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ వాడాము అనుకోండి యురేనియం నుంచి ఫిజన్ చేసి న్యూక్లియర్ ఫిజన్ చేసి మనం ఎనర్జీని తెచ్చుకుంటాం ఫైనల్గా ఏంటి హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి ఆ హీట్ నుంచి టర్బైన్ రొటేట్ అవుతుంది ఆ టర్బైన్ జనరేటర్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది ఇంతే లాజిక్ ఏ పవర్ ప్లాంట్ అయినా ఇంతే లాజిక్ కోల్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఆయిల్ ద్వారా చేయొచ్చు ఏదైనా సరే ఆ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఓకే ఇక్కడ హీట్ ప్రొవైడ్ చే ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ మనకి న్యూక్లియర్ రియాక్టర్ వాడుతున్నారు ఆ రియాక్టర్లోనే ఫ్యూల్ ఏంటి మరి న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూల్ ఏంటి యురానియం ప్లూటోనియం తోరియం ఈ మూడే పెట్టగలం అవి ఫిజన్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ ఎనర్జీని ఎలా ట్యాప్ చేస్తున్నావు వాటర్ని పంపిస్తున్నాం అది వేడ్ అవుతుంది అయినా చెప్పిందే చెప్తున్నాను బట్ ఈజీ అవ్వడానికి మీ కాన్సెప్ట్ సో ఎవరు డెవలప్ చేస్తారు రెండే రోజు చిన్న టాపిక్ ఒక రెండు మార్కులు వస్తాయి సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్ సో ఇలాంటి ఫస్ట్ కంప్లీట్ చేసేసేయండి ఈ సె యూనిట్ వన్లో న్యూక్లియర్ టెక్నాలజీని ఫస్ట్ మీరు ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తే చేసేయండి ఒక రెండు మార్కులు వస్తాయి అలాగే లాంచ్ వెహికల్స్ కూడా చిన్న టాపిక్ అది కూడా కవర్ చేసేయండి అలాగే రీసెట్స్ రీసెంట్ శాటిలైట్ లాంచెస్ అది కూడా కవర్ చేసి సో యూనిట్ వన్ నుంచి మీకు ఒక సెవెన్ ఎయిట్ మార్క్స్ మీరు తెచ్చుకోగలగాలి డెఫినెట్గా ఇస్తాడు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ బై ఫైవ్ టాపిక్స్ వేయండి మెయిన్ యూనిట్స్ వేసుకున్నా కూడా మనకి ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి ఒక్కొక్క దాంట్లో అఫ్ కోర్స్ టెన్ టెన్ సబ్ టాపిక్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క దాంట్లో కూడా వస్తుంది మీకు అంటే ఒక అట్లీస్ట్ యూనిట్ వన్లోని లిమిటెడ్ సిలబస్ ఉంటుంది అనమాట మిగతా అవి పెద్ద సిలబస్ ఓపెన్ ఇప్పుడు ఎన్వైరన్మెంటు బయోడైవర్సిటీ అనేది అది ఏమి డేటా కలెక్ట్ చేయాలో చాలామందికి తెలియదు బట్ ఇవి సింపుల్గా ఇస్రో వెబ్సైట్కి వెళ్ళి లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి వెళ్తే మీకు చాలా డేటా ఉంటుంది స్టాటిక్లోంచి మోస్ట్లీ వచ్చేస్తుంది ఇవి ఇవంతా స్టాటిక్ డేటా బేసికల్గా ఈ క్వశ్చన్ స్టాటిక్ అనుకోవచ్చు మనం కాకపోతే కల్పక్కం రీసెంట్గా ఈ ప్లాంట్ పెట్టారు కాబట్టి నేను డైనమిక్ అని పెట్టాను బట్ ఇట్స్ అ స్టాటిక్ క్వశ్చన్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇది ఎనర్జీ చాప్టర్ ఇచ్చారు రెన్యూబుల్ ఎనర్జీ ఇచ్చారు రెన్యూబుల్ ఎనర్జీలో న్యూ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుందని ఇచ్చారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్ఈడిఏ అని ఉంది ఇది ఎంఓయూ చేసుకుంది ఎవరితో చేసుకుంది ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ విత్ ఏఐఐటి తోటి ఈ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎంఓ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందని అడుగుతున్నాడు సో ఐఐటి భువనేశ్వర్తో చేసుకుందంట సో ఇవి ఇవి స్టాటిక్ లాగే ఉంటాయి బట్ కరెంట్ అఫైర్స్ ఇది బట్ ఈ లెవెల్లో చదవాలి ఇప్పుడు న్యూ ఇనిషియేటివ్స్లోని ఇవి చదువుకోవాలన్నమాట మామూలుగా రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి ఇవన్నీ కాన్సెప్చువల్ ఆన్సర్స్ బట్ క్వశ్చన్స్ అలా అడగట్లేదు దాని రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ గురించి అడుగుతున్నాడు అలాగే ఆర్గనైజేషన్స్ ఐఐటీ ఏమైనా టైఅప్ అవుతే అవి అడుగుతున్నాడు కాన్సెప్ట్స్ కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలోని గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి అందుకే మనకి స్టార్టింగ్లోనే టెక్నాలజీ పాలసీ మిషన్స్ అని అని ఇచ్చేశాడు మనకి అందుకే అందుకని టెక్నాలజీ అడుగుతానని అని అనట్లేదు అందుకే టెక్నాలజీలో డీప్గా వెళ్ళట్లేదు అనమాట సో గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఏమేమి చేస్తుంది ఇనిషియేటివ్స్ ఏంటి ఆ యాంగిల్లో చూడాలి సో ఇట్ ఫాల్స్ అంటర్ టెక్నాలజీ పాలసీ ఆర్ టెక్నాలజీ మిషన్ లేదా ఒకసారి రెన్యూబుల్ ఎనర్జీ యొక్క అప్లికేషన్స్ మీదనే అడగచ్చు సో మీరు అందుకే ఫస్ట్ హెడ్డింగ్ బెటర్ కదా దాని నుంచే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంతేగాని ఏదో బట్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి అసలు అసలు రెన్యూబల్ ఎనర్జీ అంటే ఏంటో ఐడియా లేనో రెన్యూబల్ ఎనర్జీ అంటే ఏంటో చదవాలి అప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ ఉపయోగపడచ్చు బట్ అది గూగుల్లో కొట్టినా వాట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ నాన్ ఎనర్జీ అని కొట్టినా కూడా మీకు వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ హైడెల్ విండు జియో థర్మల్ ఇవన్నీ కూడా మీకు రెన్యూబల్ ఎనర్జీస్ అనమాట కోల్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా నాన్ రెన్యూబల్ ఎనర్జీస్ బట్ ఇప్పుడు ఫోకస్ అంత దేని మీద ఉంది కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి అండ్ ఎన్వైన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే గా ఉండాలి డెవలప్మెంట్ కాబట్టి రెన్యువల్ క్వశ్చన్స్ మనం రెన్యువల్ ఎనర్జీ నుంచే ఎక్స్పెక్ట్ చేయాలి నాన్ రెన్యూవల్ చదివినా అంతగా క్వశ్చన్స్ ఏం అడగట్లేదు మేబీ ఎనర్జీ డిమాండ్స్లోని కోల్ నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది న్యాచురల్ ఎనర్జీ నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది న్యూక్లియర్ టెక్నాలజీ అదొక డేటా మీరు కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఆ చాప్టర్ చదివినప్పుడు ఎలాగో మీరు చదువుతారు అదంతా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ నుంచి వచ్చింది మళ్ళీ యూనిట్ త్రీ నుంచి ఇందులోని స్పీసీస్ గురించి అడుగుతున్నాడు మనకు స్పీసీస్ చదివేటప్పుడు ప్లాంట్ స్పీసీస్ తర్వాత యానిమల్ స్పీసీస్ రెండు ఉన్నాయి మెరైన్ స్పీసీస్ అడిగాడు వీళ్ళు గ్రూప్ వన్లో సో చూసుకోండి ఒకసారి మెరైన్ స్పీసీస్ రిలేటెడ్ అది కోరల్ రీఫ్ గురించి అడిగాడు సో కోరల్ రీఫ్ ఆర్ ఆఫెన్ కాల్ ద రే జస్ట్ కాన్సెప్ట్ బేస్ చెప్పాలంటే ఇది స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే కోరల్ రీఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు కోరల్ రీఫ్స్ గురించి అడుగుతాడు క్వశ్చన్ అంటే అలాగే కోరల్ రీఫ్ బయో రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి మెరైన్ బయోడైవర్సిటీస్ అంటారు అవి చదవాలి మీరు బయోడైవర్సిటీలో మెరైన్ బయోడైవర్సిటీస్ ఉంటాయి సో కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చదవాలి ఎందుకు కోరల్ రీఫ్స్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది మెరైన్ స్పీసీస్ ఈ కారల్ రీఫ్స్ మీదే బ్రతుకుతాయి అనమాట దాన్ని దాని మీద ఆధారపడే ఉంటాయి చాలావి కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పీసీస్ కోరల్ రీఫ్స్ మీద డిపెండ్ అవుతాయి పారాసైట్స్ లాగా అనమాట అందుకే కోరల్ రీఫ్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఓషన్స్ ఓషన్ ఎన్వారాన్మెంట్లో సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి సో ఆ విధంగా మనకి ఇక్కడ కోరల్ రీఫ్స్ గురించి కొన్ని రెండు స్టేట్మెంట్ ఇచ్చి అది ఎస్సెర్షన్ రీజన్లా ఇచ్చాడు అనమాట స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ కరెక్టా అని ఇది కామన్ సెన్స్ తోటి కోరల్ రీఫ్ అంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయగలరు సో ఇది స్టాటిక్ క్వశ్చన్ బేసికల్గా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఎకోనో ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ నుంచి మళ్ళీ గైన్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అడిగాడు ఈసారి టార్గెట్స్ ప్లాన్స్ మీద అడిగాడు అనమాట మనకు ఉంది సిలబస్లోనే బయోడైవర్సిటీకి టార్గెట్స్ ప్లాన్స్ ఏంటని సో ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది థర్టీ బై థర్టీ అనేది సో థర్టీ బై థర్టీ అనేది ఏం ప్రోగ్రామ్ అంటే ఇది యాక్చువల్గా మనకి రెన్యూవబల్ రీసోర్స్ ఎనర్జీ సంబంధించి యాక్చువల్లీ ఇది ఎనర్జీ సంబంధించి కాదు థర్టీ బై థర్టీ ఈజ్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ అనమాట జస్ట్ మార్చాడు క్వశ్చన్ మార్చాడు థర్టీ బై థర్టీ అంటే ఏంటి అనేది గ్లోబల్ ఇనిషియేటివే బట్ ఇట్స్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అక్కడ ఎనర్జీ కోసం అని ఇచ్చాడు దానివల్ల మనకి స్టేట్మెంట్ వన్ అయిపోతుంది మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ నుంచి మనం సిలబస్ మ్యాపింగ్ చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకుంటాము అంటే ఈ గ్లోబల్ ఇనిషియేటివ్స్ మనం ఎలాగో వెతుకుతాం ఓకే వెతుక్కోవాలి కరెంట్ అఫైర్స్లో అందులో మీకు వెతుకున్నప్పుడు థర్టీ బై థర్టీ అది బయోడైవర్సిటీ రిలేటెడ్గా మీరు ఎత్తుకుంటారు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని వీటిని ఎత్తుక్కున్నప్పుడు దొరుకుతుంది అనమాట తర్వాత యా నేచర్ అండ్ పీపుల్ సో ఆ చదివినప్పుడు మీకు ఇవన్నీ కనిపించేస్తాయి అనమాట అలాగే ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు జాయిన్ దిస్ అమంగ్ ద బ్రిక్ కంట్రీస్ ఇది కూడా కంప్లీట్లీ మరి స్టాటిక్ క్వశ్చన్ ఇంతకీ ఏం చదవాలి ఇందులో ఇనిషియేటివ్స్ చదివినప్పుడు మీకు ఇలాంటివి తారసుపడతూ ఉంటాయి లేకపోతే మీ టెక్స్ట్ బుక్లోని ఒక బుక్ చెప్పండి కొనేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ కనిపించాం ఇలాంటివి అడిగేసాడు అనుకోండి వన్ ఒక నోటిఫికేషన్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ నాలుగేళ్ళకో ఎప్పుడో పడుతుంది జాబు సో యూ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ మిగతా వాళ్ళు కనీసం వెతుక్కునే ప్రయత్నం చేయకపోతే మీరు వెతుక్కుంటే కనీసం ఇరవై ఇరవై ఐదు మార్కులు తెచ్చుకున్నా కూడా డెబ్బై ఐదులోని టఫ్ పేపర్లోని చాలా ఎక్కువ మార్కులు మీ టాప్ జాబ్ వస్తుందన్నమాట సో అలా అనుకునే చదవండి మీరు ఐ నో ఇట్ ఈస్ రెట్ హార్డర్ ఇది ఒక స్కిల్ బట్ ఐమ్ ట్రైంగ్ టు షో షో యూ అండ్ మ్యాప్ యూ ద సిలబస్ మ్యాపింగ్ చేసుకోవడం అంత కొత్త వాళ్ళకి చాలా కష్టం బట్ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు సర్చ్ ద డేటా రిలవెంట్ డేటా చదవండి వేస్ట్ డేటా చదవండి బట్ కాన్సెప్ట్స్ ఏ వర్డ్ అర్థం కాకపోయినా మీరు అది హానెస్ట్గా గూగుల్కి వెళ్ళి ఇప్పుడు సైబర్ అటాక్ తెలియకపోతే చదవండి వాట్ ఈజ్ సైబర్ అటాక్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి తర్వాత సైబర్ బుల్లింగ్ ఇలా మనకి చాలా వర్డ్స్ ఉంటాయి అవన్నీ ఏంటో అట్లీస్ట్ వన్ వన్ లైన్లో తెలుసుకోండి తర్వాత చూడండి ఈ క్వశ్చన్ ఎంత ఎలాగ అడిగాడు ఒక ఆన్లైన్ సివిక్ ట్యాక్స్ పేమెంట్ సాఫ్ట్వేర్ సఫర్డ్ ఏ సైబర్ అటాక్ రీసెంట్లీ ఏ స్టేట్లో జరిగిందంట అంటే రీసెంట్గా స్టేట్ సైబర్ అటాక్స్ జరుగుతున్న స్టేట్స్ ఇచ్చేసరి కింద ఏం జరిగిందన సో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సైబర్ అటాక్స్ అయ్యే చూసుకోండి ఇండియా లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎయిమ్స్ సర్వర్స్ని అటాక్ చేశారు అవన్నీ సైబర్ అటాక్సే సో సైబర్ అటాక్స్ ఇన్ ఇండియా అని మీరు సర్చ్ కొట్టుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో వచ్చినవన్నీ నోట్స్ చేసుకోండి పై పైన చదవండి అలాగే ఆంధ్రప్రదేశ్లో సైబర్ అటాక్స్ అని చదవండి రైట్ ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ అనే దాంట్లో వచ్చిన క్వశ్చన్ అని అనుకోవాలి మనం అనమాట సో మనకి డిజిటల్ ఇండియాలో సైబర్ సెక్యూరిటీలో ఇది మనకి చదవమని చెప్పారు యూనిట్ వన్లో సో అక్కడి నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది సో పేపర్ సెట్ చేసేవాళ్ళు సిలబస్ లోబడే వాళ్ళు డిజైన్ చేస్తున్నారు కాకపోతే వెరీ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఇలాంటివి అన్నీ పట్టుకోగలగాలి ఇప్పుడు మనం పేపర్ అట్లీస్ట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు పల్స్ చెప్పేశారు మనకి మేము ఇలాంటివి అడుగుతాము అనేది సో మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి అయితే వెతుక్కునే అన్నింటిలో వచ్చేస్తేనే కాదు బట్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయినా రిజల్ట్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది మనం ఏ వెతుక్కుంటాం అనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎగైన్ యూనిట్ వన్లో ఎస్ఎన్టీ పాలసీలోనే స్ట్రాటజీ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏంటి అది సీనియర్ విమెన్ సైంటిస్టులు రీసెర్చ్ కండక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడ నాలుగు పేర్లు ఇచ్చారు ఇన్స్పైర్స్ అని గతి అని సర్బ్ పవర్ అని విదూషి అని ఇచ్చారు అనమాట సో బేసికల్గా ఇక్కడ స్కీమ్స్ ఇక్కడ మనకి ఎస్ఎన్టీ పాలసీలోని స్ట్రాటజీలో రాసుకున్నాం అది చూడండి ఎందుకంటే వి అది విమెన్ కి విమెన్ అందరు తయారు చేసిన సాటిలైట్ సో విమెన్ సైన్స్ లో ప్రమోట్ చేయాలని చెప్పేసి మనకి పాలసీలు అనుకున్నాం అలాగే ఇక్కడ సీనియర్ విమెన్ సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ రీసెర్చ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక వేదిక కావాలి సో దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి ఒక వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు ల్యాబ్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఏదైనా ఆవిష్కరించుకోవచ్చు సో దాని ప్రోగ్రాం పేరేటన్ అడుగుతున్నాడు అనమాట సో ఇక్కడ చాలామంది ఏంటంటే షీ అని ఉంది కానీ ఇన్స్పైర్ షీ అని పెట్టేస్తావు ఇలా ఇలా కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు మనకి అంటే పేపర్ సెటర్ కొన్ని ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడు మిమ్మల్ని ట్రిక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఒకవేళ మిగతా వచ్చి స్కీమ్స్ చదివినప్పుడు అనేది అని ఉంటారు సర్ పవర్ అని ఉంటారు సో విదూషి సో వెరీ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు అనమాట సో రీసెంట్గా గవర్నమెంట్ స్ట్రాటజీస్ మిషన్స్ ఇనిషియేటివ్స్ ఫర్ విమెన్ లాస్ట్ వన్ ఇయర్లోవి అట్లా మీరు వెతుక్కోవాలన్నమాట నెక్స్ట్ ఇది థర్టీన్త్ క్వశ్చన్ హెల్త్కి సంబంధించి హెల్త్ యూనిట్ ఫైవ్లో ఎన్వాయిన్మెంట్ అండ్ హెల్త్ అని ఉంది నేను హెల్త్ని సెపరేట్గా ఒక టాపిక్లో చూస్తున్నాను హెల్త్లో రీసెంట్ ఇనిషియేటివ్స్ అడిగాడు సో ఆర్ట్స్ సెన్స్ అని మనకి ఒక ఒక డివైస్ని కనిపెట్టారు ఆ డివైస్ దేనికోసం అని అడుగుతున్నారు అనమాట సో బేసికల్గా ఆ డివైస్ ఎవరు డెవలప్ చేశారు అది సో ఒకటేమో ఆర్ట్ సెన్స్ అంటే ఏంటి దాని ఆబ్జెక్టివ్ పర్పస్ ఏంటి తర్వాత ఈ మధ్య ఐఐటీస్తో చాలా టైప్స్ అయి చేస్తున్నారు సో అలా చూసుకోవాలి అగైన్ హెల్త్ కేర్లోని పిఐబికి వెళ్ళి మీరు గూగుల్లోని ఇండియా రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ హెల్త్ అని కొడితేనే వస్తుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆర్ట్స్ అని అని తెలుసు కాబట్టి మీరు గూగుల్లోకి వెళ్తే ఆర్ట్స్ అని వచ్చేస్తుంది కానీ ఎగ్జామ్ నెక్స్ట్ గ్రూప్ టూకి ఏమొస్తుంది ఏం అడుగుతాడు మీకు తెలియదు బట్ అవి వెతుక్కోవాలి అది స్కిల్ అంటున్నా సో బట్ ఇక్కడ కీవర్డ్ ఇస్తున్నాను మీకు రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ హెల్త్ కేర్ ఇండియా గవర్నమెంట్ ఐఐటి అని ఇలాంటి కీవర్డ్స్ ఇచ్చారు అనుకోండి మీకు ఒక ఒక ఎన్నో కొన్ని అందులోని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అవన్నీ అట్లీస్ట్ వన్ వన్ లైన్ ఎవరు డెవలప్ చేశారు ఆ యొక్క డివైస్ పేరేంటి లేకపోతే ఆ యాప్ పేరేంటి అది దేనికోసం ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకొని నోట్స్ చేసుకోవాలి ఓకే ఇది పీఐబీలో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఉంది ఐఐటి మెడ్రాస్ సైంటిస్ట్ డెవలప్ అండ్ ఈజీ టు యూజ్ స్క్రీనింగ్ డివైస్ ఫర్ రిలయబుల్ అసెస్మెంట్ ఆఫ్ బ్లడ్ వెజిల్ హెల్త్ బాడీలో బ్లడ్ వెజిల్స్ కండిషన్ ఎలా ఉందో చెప్పేస్తాం స్క్రీనింగ్ చేసేసి అనమాట దానికోసం ఈ ఆర్ట్స్ అని అనేది అంతే వన్ లైన్ హెడ్ లైన్ అది ఎవరు ఐఐటి మెడ్రాస్తో డెవలప్ చేశారనమాట అవే అడుగుతున్నాడు చూడండి మీకు స్టేట్మెంట్స్లో కూడా మనకి ఏమి ఇచ్చాడు నిమ్హాన్స్ అని ఇచ్చాడు బట్ నిమ్ హాన్స్ డెవలప్ చేయలేదు ఐఐటి మెడ్రాస్ డెవలప్ చేస్తుంది కానీ మనం ఏమనుకుంటాం స్టేట్మెంట్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వాళ్ళు సో బేసికల్గా మనకి ఇది బ్లడ్ వెజర్ సంబంధించింది అని తెలిసిందనుకోండి న్యూరో సైన్స్ వాళ్ళు కాదని మనకు అర్థం అవుతుంది ఆఫ్ కోర్స్ ఈ ఈ ప్రాసెస్లో మీకేమవుతుందంటే ఆర్గనైజేషన్స్ ఆఫ్ హెల్త్ కేర్ మీకు అర్థమవుతాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ని మీరు తెలుసుకోవాలి తర్వాత ఇప్పుడు ఐఐటీస్ ఈ అన్నీ చేస్తున్నారు అనమాట నేను ఏఐని వాడి ఇవన్నీ ఏఐ బేస్డ్ టెక్నాలజీస్ బట్ హెల్త్లో ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇది నీకు యూనిట్ వన్లోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ కింద అయినా చదవచ్చు లేదా హెల్త్లో అయినా చదవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎస్ఎన్టి పాలసీలోనే ఎగెన్ యూనిట్ వన్లోంచి వచ్చింది ఏ అప్లికేషన్ ఇచ్చారు ఇక్కడేమిచ్చాడు ఇందాక మీకు చెప్పాను మల్టీ మోడల్ ఏఐ మీకు చెప్పాను ఏఐ చదివేటప్పుడు రెస్పాన్సిబుల్ ఏఐ అంటే ఏంటి జనరేటివ్ ఏఐ తర్వాత సోవరిన్ ఏఐ మల్టీ మోడల్ ఏఐ ఇవి కొత్త ట్రెండ్స్ అనమాట ఇప్పుడు మల్టీ మోడల్ ఏఐ వాడి భారత్ జీపీటీ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది ఇండియా లైక్ చాట్ జీపీటీ అనేది అమెరికాది మన ఇండియన్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తూ ఇండియాలో మాట్లాడిన భాషలతోటే మనం ఈ ఈ ఈ చాట్ జీపీటీని అనుకోండి భారత్ జీపీటీని మనకి కొన్ని ఆన్సర్స్ ఇస్తుంది దాని పేరు ఏంటి అన్న హనుమాన్ దాని ప్రాజెక్ట్ పేరు అనమాట మహాలక్ష్మి హెల్త్ కేర్ అంటే ఎవరో కాదు రిలయన్స్ వాళ్ళ హాస్పిటల్ పేరు అపోలో అలాంటిది రిలయన్స్ వాళ్ళు కొత్తగా మహాలక్ష్మి హెల్త్ కేర్ అని పెట్టారు అనమాట కొత్తగా రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి హాస్పిటల్ మహాలక్ష్మి హాస్పిటల్స్ అని కూడా చూస్తారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అక్కడికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అవ్వడానికి ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా ఈ ఏఐ మోడల్ ఆన్సర్ చేస్తా అనమాట నువ్వు ఇమేజ్ చూపిస్తే ఇమేజ్ వాయిస్లో చెప్తే వాయిస్ టెక్స్ట్లో అదే మల్టీ మోడల్ ఏఐ అంటే ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది అనుకో ఓన్లీ టెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తే టెక్స్ట్ బేస్డ్ ఆన్సర్ ఇస్తుంది ఇమేజ్ బేస్డ్ ఇస్తే ఇంకా ఇంకా అది నెక్స్ట్ జీపీటీ ఫైవ్లోనో లేకపోతే అడ్వాన్స్డ్ వర్షన్ డబ్బులు కడితే ప్రీమియం వర్షన్లో అవన్నీ ఉన్నాయి ఫ్రీ మోడల్లో ఓన్లీ టెక్స్టే సో ఈ మల్టీ మోడల్ ఏఐ అంటే ఏంటంటే మల్టీ మోడల్స్ అనమాట అంటే మల్టీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట అంటే వాయిస్ టెక్స్ట్ ఇమేజ్ ఇవి ఇట్లన్నిటితోటి ఇంట్రాక్ట్ అవ్వచ్చు అనమాట ఆ జీపీటీతో బేసికల్గా జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ సో అది కూడా మీరు తెలుసుకోండి జీపీటీ అంటే ఏంటి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి రైట్ సో ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మనకి ఏ ఏ లెవెల్లో ఉంది జస్ట్ డిటెక్షన్ స్టేజ్లో ఉంది డిటెక్ట్ చేయగలదనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి ప్రెడిక్ట్ చేయగలగాలి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి ప్రిస్క్రైబ్ చేయగలగాలి సో హెల్త్ కేర్లో ప్రస్తుతానికి డిటెక్షన్ అందుకే అంటే ఎగ్జిస్టింగ్ డేటాలో ఉంది కాబట్టి డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది నీ బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ లెవెల్ ఏంటి ప్రెడిక్ట్ చేయగలగాలి ఈ నీ ఇలా ఉంటే నీ ఫ్యూచర్లో ఈ జబ్బులు వస్తాయని చెప్పగలగాలి అది కొంచెం అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ ప్రస్తుతానికి ఏఐ ఎక్కడ ఏ లెవెల్లో ఉంది డిటెక్ డిటెక్టివ్స్ డిటెక్టివ్ స్టేజ్లో ఉంది డిటెక్ట్ చేయగలదనమాట దాన్ని డిస్క్రిప్టివ్ ఏ అంటున్నారు నెక్స్ట్ లెవెల్ ఏంటి ప్రిడిక్టివ్ ఏ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి ప్రిస్క్రిప్టివ్ ఏ అంటున్నారు అనమాట సో ఏఐ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎక్కడ ఉన్నాం ప్రస్తుతానికి హ్యూమన్స్కి ఈక్వల్గా ఏ ఇంకా చాలా టైం పడుతుంది ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇది నువ్వు నేర్పిస్తే అదే చేస్తుంది అనమాట సొంతంగా ఆలోచించే ఏఐలు ఇంకా రాలేదు అది కూడా ప్రస్తుతానికి ఓన్లీ ఒక టాస్క్ ఇస్తే ఆ ఒక టాస్కే చేస్తుంది బట్ హ్యూమన్స్ అలా కాదు మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనం మనకున్న ఇయర్స్లో ఉన్న అనుభవాలు అన్నిటితో నిర్ణయం తీసేసుకుంటాం ఇమీడియట్గా అంటే చాలా అంత పవర్ఫుల్ సిస్టమ్స్ ఇంకా ఏఐ డెవలప్ అవ్వలేదు మనం ఏం ఫీడ్ చేస్తే దాని నుంచి చెప్తుంది సో ఏఐలో ఆ స్టేజ్లో ఉన్నాయన్నమాట సో ప్రస్తుతానికి జీపీటీ స్టేజ్లో ఉన్నాం ఓకే మనం ఏ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ అంటే ఏంటి నువ్వు ముందు ఏది ప్రీ ట్రైన్ చేస్తావో అదే చెప్తుంది ఆన్సర్ ఇస్తుంది కొత్త అడిగితే చెప్పలేదు అది ఇప్పుడు ప్రస్తుతానికి చాట్ జీపీటీలోని ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ వరకు మనం క్రియేట్ చేసిన డిజిటల్ డేటా అంతా ఫీడ్ చేశారు ఆ సిస్టంలో ఆ ఆ లోపల నువ్వు ఏ క్వశ్చన్ అడిగి అడుగుతుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్లోనే ఏదో ఒకటి జరిగిందనుకోండి ఆ డేటా ఇంకా ఫీడ్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో సో ఆ క్వశ్చన్ అంత కరెక్ట్గా చెప్పలేదు అది ఎందుకంటే దాన్ని ట్రైన్ చేయలేదు ఆ మోడల్ని చాట్ జీపీటీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో అలా చేస్తూ ఉంటారు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ రిలేటెడ్ ఇచ్చారు రెన్యూబుల్ ఎనర్జీలు ఏ న్యూ ఇనిషియేటివ్స్ ఇచ్చారు ఇదేమో మిథనాల్ ఎకానమీ అంటే ఏంటి అని అడిగారు ఈ నీతి ఆయోగ్ మిథనాల్ ఎకానమీ అనేది బేసికల్ ఏంటంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవడం కోసం మనం మిథనాల్ని ఎంకరేజ్ చేస్తాం అనమాట సో దాన్నే మిథనాల్ ఎకానమీ అంటారు అది నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్లో కూడా పెట్టారు బేసికల్గా ఇక్కడ మూడు స్టేట్మెంట్ ఇచ్చాడు మామూలుగా కాన్సెప్ట్ స్టాటిక్ నాలెడ్జ్ ఐడియా ఉన్నా కూడా చెప్పవచ్చు మనం ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రైట్ సో ఆల్టర్నేట్ ఎనర్జీ ఆయిల్ బిల్ తగ్గించుకోవాలి కాబట్టి మనం మిథ మిథనాల్ ఎకానమీని డెవలప్ చేస్తున్నాం మనం తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి మిథనాల్ ఎకానమీ వాడతాము తర్వాత అలాగే కోల్ రిజర్వ్స్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఈ బయో బయోమాస్ అంటున్నాము సాలిడ్ వేస్ట్ నుంచి కూడా మనం ఎనర్జీని క్రియేట్ చేయొచ్చు అనమాట సో ఈ ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెథనాల్ ఎకానమీ అనమాట చూడండి ఎలా అడుగుతున్నాడు ఎనర్జీలోని మనకి కొత్త మెథడ్స్ అనమాట రెన్యూబుల్ ఎనర్జీలో ఆల్టర్నేటివ్స్ బయోమాస్ చదువుతాం అన్ని దానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటి మెథనాల్ ఎకానమీ అంటున్నాం దాని గురించి ఒకటి అడిగాడు ఇంతకీ దీని పర్పస్ ఏంటి దీని ఆబ్జెక్టివ్ ఏంటి మన ఇంపోర్ట్ తగ్గించుకోవచ్చు ఆయిల్ ఇంపోర్ట్స్ దానివల్ల కార్బన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించుకోవచ్చు ప్లస్ మనం ప్రస్తుతం ఉన్న కోల్ నుంచి వస్తున్న ఎమిషన్స్ తగ్గించుకోవచ్చు అలాగే సాలిడ్ వేస్ట్ మనం అర్బన్లో నుంచి చెత్త ఎక్కడో పడేస్తాం డంపింగ్ యార్డ్లో దాని నుంచి యాక్చువల్ బోల్డ్ ఎనర్జీని మనం ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంటూ మెథనాల్ అనమాట సో ఇవి మనం క్లైమేట్ చేంజ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా క్వశ్చన్ ఇది యాక్చువల్ గా బట్ ఇది రెన్యూవల్ ఎనర్జీ కూడాను సో రెండిట్లకి లింక్డ్ క్వశ్చన్ ఇది బేసికల్గా సో ఇంతకేం అడుగుతున్నాడు ఆబ్జెక్ట్ అడుగుతున్నాడు ఆబ్జెక్ట్ మీద క్వశ్చన్ ఇచ్చాడు సో యా సో వెరీ లేటెస్ట్గా అడుగుతున్నాడు అనమాట ఇవి ఎక్స్పెక్ట్ అనమాట ఈ ఇది ఇది ఎకానమీ క్వశ్చన్ ఏమో అని అనుకుంటాము మెథనాల్ ఎకానమీ అని అని బట్ అందులోని టాపిక్స్ చూస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ స్టేట్మెంట్ తర్వాత కోర్స్ రెడ్యూస్ ఇంపోర్ట్ బిల్ అన్నాడు అది కొంచెం ఎకానమీ రిలేటెడ్ది బట్ ఎలా అడుగుతున్నాడు కొన్ని మిక్స్ చేస్తున్నా ఇంటర్ ఇంటర్ డిసిప్లినరీ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇస్తున్నాడు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ హెల్త్ కేర్ హెల్త్కి సంబంధించింది యూనిట్ ఫైవ్లో హెల్త్ ఉంటుందని చెప్పాను అది హెల్త్ కేర్ డెలివరీ మనకి హెల్త్ కేర్ డెలివరీ ఏంటి ఏంటి హెల్త్ కేర్ సర్వీసెస్ని కామన్ మ్యాన్ దగ్గరికి రీచ్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మొబైల్ క్లినిక్స్ అంటున్నాం మొబైల్ హాస్పిటల్స్ అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఉందనుకోండి అందులోని పేషెంట్ ఒక చోట నుంచి ఒక చోటకు కాదు లోపల ఫస్ట్ ప్రైమరీ ఎయిడ్ అంతా జరిగిపోయేటట్టుగా సిస్టమ్ పెట్టుకోవాలి ఎలాగో అది మొబైల్ చిన్న మొబైల్ హాస్పిటల్లా తయారు చేయాలి అంతేగాని ఒక పేషెంట్ని ఒక అంబులెన్స్ లాగా ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకెళ్లడమే కాకుండా లోపల ఒక డాక్టర్ని పెట్టి లేకపోతే పారామెడికల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి ఫస్ట్ ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అంతా చేసేయగలగాలి హాస్పిటల్కి వెళ్ళే లోపల వాటిని మనం క్యూబ్స్ అంటాం ఇప్పుడు ఇండియా ఆరోగ్య మైత్రి క్యూబ్స్ అని డెవలప్ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట అండర్ ద ప్రాజెక్ట్ బీష్ మనీ ఇంతకీ ఇది ఎవరు డెవలప్ చేస్తున్నారు ఈ క్యూబ్స్ అని అడుగుతున్నాడు అంటే క్యూబ్ అంటే ఏం లేదు ఒక మొబైల్ వ్యాన్ లాంటిది అనుకోండి చిన్న మొబైల్ హాస్పిటల్ లాంటిది ఇది మొన్న రామ్ జన్మభూమి ప్రాణ ప్రతి ప్రతిష్ఠ జరిగినప్పుడు లక్షల మంది అక్కడికి వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు సో ఏమన్నా కెటాస్ట్రా తోపులాట్లు జరగవచ్చు స్టాంప్ పీడ్స్ జరగవచ్చు ఏమైనా జరగవచ్చు క్యాజువాలిటీస్ ఉండొచ్చు సో ఈ ఒక్కొక్క పాడ్లో రెండు వందల మందిని క్యూర్ చేసే ఒక మొబైల్ అంబులెన్స్ హాస్పిటల్స్ వీటినే క్యూబ్స్ అంటారు అనమాట సో ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ ద్వారా అవి బెటర్ చాలా బెటర్ అనమాట ఇంతకీ అది చేసిన కంపెనీ ఏంటి అని అడుగుతున్నారు చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ హెల్త్ దీన్ని హెల్త్ కేర్ డెలివరీ అంటారు కదా అంటే నువ్వు హెల్త్ని డెలివరీ చే ఒక ప్లేస్లోని అక్కడే ఇస్తున్నావు అంటే ప్రజలు హాస్పిటల్కి రావడం అనేది ఓల్డ్ మోడల్ ప్రజల దగ్గరికి హాస్పిటల్ వెళ్ళడం అనేది కొత్త మోడల్ అది ఎవరు చేస్తున్నారు ఏ సంస్థకి ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ అంతా ఈ ఈ క్యూబ్స్ అంటే ఈ మొబైల్ వ్యాన్స్ తయారు చేసేది హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ అని హెచ్ఎల్ఎల్ అంటే హిందుస్థాన్ లేవర్ లిమిటెడ్ కాదు హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ యాక్చువల్గా ఈ కంపెనీ పెట్టింది ఏంటంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు కాంట్రాసెప్టివ్స్ తయారు చేయడానికి లేటెక్స్ వాడి అందుకే హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ దాని పేరు బట్ అది ఇప్పుడు వాళ్ళు ఓన్లీ లేటెక్స్ కాంట్రాసెప్టివ్స్ చేయట్లేదు ఇప్పుడు దారి అదర్ బిజినెస్ ఆల్సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో వ్యాక్సిన్ కనిపెట్టడం ఈజియే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఈజీయా బట్ అది దే దేశం అంతటా అది ఒక టెంపరేచర్ లో కొన్ని వ్యాన్స్లో లో వెళ్ళాలి ఆ వ్యాన్స్ తయారు చేసింది అలాగే ఆ వ్యాన్స్లోని లోని కూలింగ్ సిస్టమ్స్ సర్టెన్ టెంపరేచర్ ఉండాలి సో ఇలాంటి ఎక్విప్మెంట్ అన్ని చేయడానికి ఇది ఒక ప్రభుత్వ సంస్థ అనమాట ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ ఇది ఇది ఒక మినీ రత్న మినీ మహారత్న లేకపోతే మినీ రత్న ఇదొం కంపెనీ ఇది గవర్నమెంట్ కంపెనీ హెచ్ఎల్ఎల్ అనేది ఇంతమంది హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ అనేవారు ఇప్పుడు వాళ్ళు డైవర్సిఫై అయ్యారు దర్ ఇన్ అదర్ బిజినెసెస్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా వీళ్ళు వచ్చేసారన్నమాట అది ఏ కంపెనీ చేసింది అని అడుగుతున్నాడు ఐ నో ఇట్స్ అ వెరీ కానీ ఎక్కువ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు డెవలప్ చేశారు ఐఐటీసా లేకపోతే ఏ కంపెనీ ఇలా అడుగుతున్నాడు అనమాట అంటే మీరు యాజ్ ఎ గ్రూప్ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలాంటివి అడుగుతున్నాడు అని అంటే మీరు రేపు గ్రూప్ టూ ఆఫీసర్స్ అలాగే ప్రమోషన్ వస్తే గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతారు సో మీకు రేపు వ్యాక్సిన్స్ డెలివర్ చేయాలి అంటే సో మీరు ఇలా అర్థం చేసుకొని చదవండి అసలు ఈ ఈ ఎగ్జామ్లో నన్ను సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక సైన్స్ స్టూడెంట్లా టెస్ట్ చేస్తున్నాడా లేకపోతే నన్ను ఒక ఆఫీసర్లా టెస్ట్ చేస్తున్నాడా అన్నప్పుడే మీకు ఎలాంటివి వెతుక్కోవాలనేది మీకు ఐడియా వస్తుంది గూగుల్లోని ఓకే హెల్త్ కేర్ సర్వీసెస్లో నేను ఒక ఆఫీసర్గా నాకు ఏం కావాలి ఒక వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు లేకపోతే ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ అంటున్నాడు ఇప్పుడు ఇంటింటికి డాక్టర్ అంటున్నాడు ఇప్పుడు ప్రభుత్వం ఈ వీళ్ళకి వెళ్ళడానికి వీళ్ళకి ఒక వ్యాన్స్ ఇవన్నీ ఉండాలి కదా మెడిసిన్ క్యారీ చేయడానికి ఎలా ఇవన్నీ అప్పుడు నువ్వు అస్ అ గ్రూప్ టు ఆఫీసర్ నువ్వు చేయాలి డాక్టర్స్ విలేజ్ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకి నీవు మెడిసిన్స్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఒక వ్యాన్ ప్రొవైడ్ చేయాలి అందులోనే ఎక్విప్మెంట్ అంతా ఉండాలి సో వీటిని హెల్త్ కేర్ డెలివరీ సర్వీసెస్ అంటారనమాట దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అది కూడా మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే హాస్పిటల్ ఆన్ వీల్స్ అంటాం రైట్ హాస్పిటల్ ఆన్ వీల్స్ లేకపోతే క్లినిక్స్ ఆన్ వీల్స్ ఈ కాన్సెప్ట్స్ కోసం అందుకే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫస్ట్లో చూడగానే క్వశ్చన్ నేను కూడా ఏంటి ఇలాంటి పిచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు ఏ సంస్థ తయారు చేసింది ఈ వ్యాన్ అని అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తే యా టుమారో యూ యాజ్ గ్రూప్ టూ ఆఫీసర్ ఆర్ గ్రూప్ వన్ ఆఫీసర్ హ్యావ్ టు డీల్ విత్ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్స్ అండ్ యూ నీడ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ద హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్లో మీకు మీ పని యు ఆర్ నాట్ ఎ డాక్టర్ యుంట్ నీడ్ అండర్స్టాండ్ వాట్ ఏ డాక్టర్ డస్ సెల్లో ఏమవుతుంది ఇవి కాదు నువ్వు చేయాల్సిందే వాళ్ళకి నువ్వు ఫెసిలిటేట్ చేయాలి డాక్టర్స్కి లేకపోతే పారామెడికల్ ఫోర్సెస్కి అందుకు ఇలాంటివి అడుగుతున్నాడు అని అనుకోని చదవండి మీరు ఆ ఆ పర్స్పెక్టివ్ తెచ్చుకుంటేనే మీరు మీకు రైట్ మెటీరియల్ మీకు గ్యాదర్ చేసుకోగలరు లేకపోతే ఏబిబిఎస్సిని ఏబీ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తానని తిట్టుకొని మీరు నెగిటివ్ స్పిరిట్లోకి వెళ్ళిపోతారు రైట్ అందుకే నేను చెప్తున్నాను సో థింక్ దట్ యు ఆర్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్ అండ్ యాజ్ అ బ్యూరోక్రాట్ టు డెలివర్ సర్వీసెస్ టు ది పబ్లిక్ సో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ గురించి మీరు చదవాలి కాస్త ఐడియా ఉండాలి అలాగే లేటెస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్లో ఇనిషియేటివ్స్ ఏంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆ మోడ్లో మీకు అర్థమైతేనే మీరు ఎత్తుక్కోగలరు గూగుల్లోని అప్పుడే ఇలాంటివి మీకు పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య మైత్రి క్యూబ్స్ అనేది న్యూస్లో వచ్చి ఉంటుంది పిఐబీలో కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఎత్తుకుంటే ఈజీయే కానీ ఇవి మీరు ఎక్స్పెక్ట్ చేసి వెతుక్కోవాలి దాట్ ఈస్ ద స్కిల్ అది ఎప్పుడు వస్తుంది అంటే నేను ఒక ఆఫీసర్ పర్స్పెక్టివ్లో చదవాలి అనుకున్నప్పుడే మీకు వస్తుంది లేకపోతే ఒక స్టూడెంట్ లాగా మీరు ఒక సైన్స్ స్టూడెంట్లా చదువుకుంటే మార్కెట్లో ఉన్న ఏదో బుక్లోని అది చదివేసి ఎగ్జామ్ అందులో ఇచ్చే అందులో చదివింది ఇచ్చేస్తే అనుకుంటే అనుకున్నట్టే దట్స్ నాట్ అన్ ఆఫీసర్ థాట్ ప్రాసెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది అయిపోయింది నెక్స్ట్ సెవెంటీన్ క్వశ్చన్ ఇంకొక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి అయిపోతుంది ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ ఇచ్చాడు ఇది ఈసారి ప్లాంట్ స్పీసీస్ గురించి ఇచ్చారు రీసెంట్గా ఒక ప్లాంట్ స్పీసీస్ ఫైండ్ అవుట్ చేశారట దాని పేరేంటి ఇంపేషియన్స్ కరుపు సమి అని అది ఎవరు దాన్ని ఐడెంటిఫై చేశారని అడుగుతున్నాడు సో ప్లాంట్ స్పీసీస్లో మీరు కలెక్ట్ చేసుకోవాలన్నమాట ప్లాంట్ స్పీసీస్ లేటెస్ట్ వన్ ఇయర్లోని ఏమైనా న్యూ స్పీసీస్ ఏమైనా లేకపోతే న్యూ స్పీసీస్ ఏమైనా ఎండేంజర్డ్కి వెళ్ళిపోయా ఎండమిక్ అయిపోయా అది ఎలాగో చదువుతారు మీరు ప్లాంట్ స్పీసీస్ చదివినప్పుడు ఎండమిక్ ఎండమిక్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిందే లేదు కొన్ని క్రిటికల్గా ఎండేంజర్డ్ ఉంటాయి స్పీసీస్ అవి ఏంటి అవి కలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ మీకు అవి నేను నేచురల్ వెజిటేషన్ చెప్పినప్పుడు మీకు చూపించాను ఏపీకి సంబంధించిన ఎండమిక్ ఏంటి ఇండియాకి సంబంధించినవి ఏంటి నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎన్వైరామెంట్ రిలేటెడ్ ఇది కూడా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అందులో సబ్ టాపిక్ క్లైమేట్ చేంజ్ అందులో గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఇది మీకు క్లైమేట్ రిస్క్ ఇనిషియేటివ్స్ అని ఒకటి ఉంది గ్లోబల్ షీల్డ్ అగెన్స్ట్ క్లైమేట్ రిస్క్ ఇనిషియేటివ్ అనేది సో ఈ లెవెల్లో మీరు ఎత్తుక్కోవాలన్నమాట అప్పుడే మీకు వస్తుంది ఐ నో దిజర్ ఆల్ బట్ ఇప్పుడు కాప్ ట్వంటీ సెవెన్ కాప్ ట్వంటీ ఎయిట్ మీరు చదువుతూ ఉంటారు అందులోని ఎన్వైర్న్మెంట్లోని మళ్ళీ గ్లోబల్ ఇనిషియేటివ్స్ లోని దీని దీని యొక్క వన్ వన్ లైన్ అయినా మీరు తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ ఇది కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అడిగాడు ఇదేంటి ఐయూసిఎన్ అడిగాడు మనకి ఆల్రెడీ అక్కడ సైట్స్ అని ఎండేంజర్డ్ స్పీసీస్ అని ఇచ్చాడు సో ఇగేన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఐయూసిఎన్ మిషన్ బ్లూ అని ఇచ్చాడు ఇది ఎక్కడెక్కడ అని అన్నాడు అఫ్కోర్స్ లాక్ష్ దీప్ ఐలాండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి హోప్ స్పాట్స్ అని కొత్తగా వచ్చాయి సో ఇండియాకి సంబంధించిన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ న్యూస్ ఎత్తుక్కున్నప్పుడు మీకు ఇలాంటివి మీకు కనిపించాయి దాన్ని మీరు ఎంతో కొంచెం చదివారు అనుకున్నప్పుడే వస్తాయి ఐనో దీస్ ఆల్ టఫ్ క్వశ్చన్స్ బట్ ఇవన్నీ మీరు చాయిస్లో వదిలేచ్చు అన్ని చదివేలేని రూల్ లేదు ఇప్పుడు నేను పెట్టిన క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు మీకు థర్టీ క్వశ్చన్స్లో మీరు ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టాపిక్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్లోంచి ఫిఫ్టీన్ టాపిక్స్ ఉన్నాయి మీకు ఆ మెథడ్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫుల్ మార్క్స్ రావు అసలు టోటల్ ఎగ్జామ్లోనే ఫుల్ మార్క్స్ ఎవరికి రావట్లేదు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తేనే కట్ చూస్తే మీరు చూసారా వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ కట్ ఆఫ్ అంటున్నారు అంటే ఎంత ఎంత పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్కుల దగ్గర ఉన్నారు మీరు సో ఈ ఎగ్జామ్లో జాబ్ రావడానికి ఇంత టఫ్ పేపర్లో అని మీకు థర్టీ పర్సెంట్ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో వచ్చినా కూడా మీకు జాబ్లు వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను మైండ్లోకి తీసేయండి ఆ రోజులు పోయిన ఆ పేపర్ లేదు ఈ పేపర్కి తగ్గట్టుగా చదవడానికి కొంత టైం పడుతుంది ఇంకా నెక్స్ట్ చాలా మందికి ఇలా అనాలిసిస్ సొంతంగా చేసుకొని అవన్నీ చేసుకున్నప్పటికీ ఇంకొక నాలుగైదు బ్యాచ్లు పడుతుంది ఇప్పుడు అప్పటి వరకు ఈ పర్సంటేజ్ కట్ ఆఫ్లు ఇలాగే ఉంటాయి ఇప్పుడు అయినప్పటికీ ఆట్ టైమ్స్లో కూడా జాబ్స్ కొట్టాలి కొట్టాలి అనుకుంటే మీకు కొన్ని మార్కులు వచ్చినా చాలు ఈ పేపర్ అంతా ఈ ట్వంటీ త్రీ మార్క్స్లోని మీకు కొన్ని కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు ఎత్తుక్కోలేకపోవచ్చు వదిలేసేయండి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఐసిఎన్లో ఎన్ని చదవాలి ఓకే అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చింది ఐయుసిఎన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు రీసెంట్గా ఇండియా ఏదైనా కీవర్డ్స్ ఉన్నాయి మనకి కన్జర్వేషన్ రిలేటెడ్ ఐయుసిఎన్ ఇండియా అని అనుకోండి కీవర్డ్స్ ఏదో మీకు వస్తాయి ఒక పది ఆర్టికల్స్ అందులోని కొంచెం మీరు రిలేటెడ్గా రిలేటివ్గా ఏదైనా ఉంది ఈ ఎగ్జామ్కి అనేది మీరు ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఇది ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద ఇచ్చి ఇది సార్ వైల్డ్ లైఫ్ స్పీసీస్ మీద ఇచ్చారనమాట రైట్ ఇది మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ఎగైన్ ఇది ఇప్పుడు రీసెంట్గా కాప్ ఫోర్టీన్ జరిగింది అదేంటో అని అడుగుతున్నాడు గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ ఇది మీరు ఎలాగో బయోడైవర్సిటీ చదివినప్పుడు గ్లోబల్ ఇనిషియేటివ్స్లోని గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ అనేది మీరు అట్లీస్ట్ వినుంటారు అది చదివినప్పుడు ఎంతో కొంత మీకు గుర్తుంటుంది అది గుర్తుంటే మీకు ఇది ఆన్సర్ చేయొచ్చు సో మీరు అట్లీస్ట్ హింట్ ఇస్తున్నాడు ఇలాంటి ఏరియాస్ నుంచి అడుగుతాను బయోడైవర్సిటీ ఏం అడుగుతాను అంటే బయోడైవర్సిటీ నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడున్నాయి ఎంత ఈజీగా అడిగేసేవాడు ఇప్పుడు అలా అడగట్లేదు ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి అడుగుతున్నాడు అంతేగాని ఒక పార్క్ ఏమో మేబీ ఒకటి రెండు అడిగితే అడగచ్చు అలాంటివి కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇవ్వాలి కాబట్టి అవి కూడా చదవండి బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంత చదివితే మీకు ఏం ఏదో అడగట్లేదు ఈవెంట్ ఏంటి అని థీమ్ పేరు అడుగుతున్నాడు కానీ ఆ ఏంటి ఆ ఇనిషియేటివ్స్ ఆ ఈవెంట్స్ ఏంటి అవి చూసుకోవాలి ట్వంటీ వన్ యూనిట్ త్రీ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇది వైల్డ్ లైఫ్ సంబంధించి ఆల్రెడీ మనం చూస్తాం నెక్స్ట్ అగైన్ యూనిట్ వన్ స్పేస్ టెక్ స్పేస్ టెక్నాలజీలో రీసెంట్ లాంచెస్లో అడిగాడు ఏం అడిగాడు ఇది జీసాట్ ఎన్ టూ ఇది ఇంకా లాంచ్ చేయలేదు బట్ ఇక్కడ ఇది ఎందుకు అడిగాడు అంటే అన్ని లాంచెస్ ఇస్రో చేస్తుంది బట్ ఇది ఇది కొత్తగా స్పేస్ఎక్స్ చేస్తుంది స్పేస్ఎక్స్ స్పేస్ఎక్స్ అంటే అది అమెరికాలో ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ మన ఇండియన్ ఇస్రో నుంచి కాకుండా దీన్ని స్పేస్ ఎక్స్లో పంపించాలనుకుంటున్నాం స్పేస్ ఎక్స్లో మనకు కొత్తగా ఇప్పుడు ఇస్రోలో ఇంకొక కొత్త ఆర్గనైజేషన్ వచ్చింది దాని పేరు ఎన్ఎస్ఐఎల్ అది అది టెస్ట్ చేయడానికి మీకు అడిగాడు ఈ క్వశ్చన్ యాక్చువల్గా అలా చూడాలి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని ఒకటి వచ్చింది ఇదేంటంటే ఇట్స్ ఎ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అంటాడు అంటే ఇస్రో అనేది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కే చేస్తున్నారు కొన్ని కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తాం బట్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఏంటంటే ఇస్రోలోని ఇప్పుడు వచ్చి లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో మనకు చాలా టెక్నాలజీ అంతా ఉంది ఇప్పుడు అది మిగతా ఇండస్ట్రీస్ వాడుకోవాలనుకుంటున్నారు ఆ టెక్నాలజీని ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇస్రో టెక్నాలజీని ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి ఏదైనా ఇండస్ట్రీస్కి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఓన్గా శాటిలైట్స్ అవి పంపించుకోవచ్చు అనమాట లేకపోతే ఇప్పుడు అందరూ ఇస్రో దగ్గరికి వస్తున్నారు సో డబ్బులు ఇచ్చి ఎవరైనా స్పేస్లోని ఏదైనా చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోండి ఏదైనా ఇండస్ట్రీ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ వాళ్ళు ఇప్పుడు ఇస్రోతో వెళ్ళి డీల్ చేయకూడదు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో వెళ్ళి మాట్లాడుకోవాలి అది కూడా గవర్నమెంట్ కంపెనీయే బట్ కమర్షియల్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ అనమాట ఇట్ 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 నాట్ ఓన్లీ డూ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ శాటిలైట్స్ గవర్నమెంట్ మిషన్సే కాదు ప్రైవేట్ మిషన్స్ కూడా తీసుకొని ఈవెన్ గవర్నమెంట్ విల్ మేక్ మనీ విత్ ద ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఆఫ్ ఇస్రో అనమాట సో ఇస్రోకి ఆల్రెడీ రాకెట్లు చాలా టైప్స్ ఆఫ్ రాకెట్స్ చేయడం తెలుసు ఇప్పుడు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కూడా ఆ టెక్నాలజీ వాడుకొని కొత్త రాకెట్స్ ఆ డిజైన్ అంతా గవర్నమెంట్దే కాబట్టి ఇదో గవర్నమెంట్ కంపెనీ కాబట్టి వాడుకుంటారనమాట అండ్ ప్రైవేట్ వాళ్ళు దీని ద్వారా పంపించుకోవచ్చు లైక్ స్పేస్ ఎక్స్ అనమాట ఎక్స్ అనేది నాసా కాకుండా ఆల్టర్నేటివ్ మెకానిజం వచ్చింది సో ప్రపంచంలో ఎవరైనా ఏదైనా పంపించుకోవాలంటే స్పేస్ ఎక్స్ నుంచి పంపించుకోవచ్చు ఇప్పుడు అలా ఇండియాలోని స్పేస్ ఎక్స్ లాంటిది గవర్నమెంటే పెట్టింది అలాగే ఇంకో ప్రైవేట్ కూడా వచ్చాయి రెండు మూడు చిన్న చిన్నవి వచ్చాయి ఇప్పుడు ఇంకా వస్తుంది ఇంకా ఇండియన్ స్పేస్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్నమాట ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి చిన్న చిన్నవి ప్రస్తుతానికి వాళ్ళు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ చేస్తున్నారు ఎస్ఎల్ఎస్ అని ఇప్పుడు అయితే న్యూ స్పేస్ లాంచ్ ఇండియా లిమిటెడ్ ఏంటంటే జీసాట్ ఇది ఏంటంటే జియో సింకర్నెస్ శాటిలైట్ ఎన్ టూ అది జీశాట్ ట్వంటీ అంటారు దాని కొత్త పేరు జీసాట్ ఎన్ టూ అగా మార్చారు ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది ఏంటంటే శాటిలైట్ ఇప్పుడు లక్ష్వది పాండమాన్ ఐలాండ్స్లో కూడా మనం ఉన్నాయి కదా అక్కడ బ్రాడ్బ్యాండ్కి ఇష్యూస్ ఉన్నాయి అంత స్పీడ్ లేదు ఏమీ లేదు సో అక్కడ కూడా కవర్ అయ్యేటట్టుగా ప్యాన్ ఇండియాలో ఉన్న అన్ని లొకేషన్స్కి ఫుల్గా రిమోట్ ఏరియాస్లో కూడా వచ్చేటట్టుగా ఇంటర్నెట్ రావాలి లేకపోతే కమ్యూనికేషన్ ఫోన్ అందాలి అనుకుంటే ఈ జీశాట్ని పంపిస్తున్నారు అన్నమాట అది ఆబ్జెక్టివ్ ఇది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ అనే రాకెట్లో పంపిస్తున్నారు సెకండ్ స్టేట్మెంట్ అది రైట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమో సో ఫస్ట్ ఫస్ట్ ఏంటి సెకండ్ సాటిలైట్ జీ సాట్ ఎన్ టూ సాటిలైట్ విల్ బి లిఫ్టెడ్ బై యూజింగ్ ఎక్స్ ఫాల్కన్ అయిన్ రాకెట్ అండ్ ఈ షెడ్యూల్డ్ ఇన్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటున్నాడు సెకండ్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కాదు ఇంకా ముందే వెళ్తుంది ట్వంటీ ఫోర్లో వెళ్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఏమో ద కొలాబరేషన్ ఆఫ్ ఎన్ఎస్ఐఎల్ విత్ స్పేస్ఎక్స్ వాజ్ మేడ్ డ్యూ టు కరెంట్ లిమిటేషన్ ఆఫ్ ఇండియాస్ రాకెట్స్ మన మనకి ఈ ఈ జీ జీసాట్ చాలా బరువైంది మన రాకెట్స్ అంత ఫాల్కన్ నైన్ అంటే చాలా హెవీ పేలోడ్స్ని కూడా తీసుకెళ్ళగలదు అనమాట అందుకోసం ఫాల్కన్ నైన్ వాడుకుంటున్నారు ప్లస్ హయ్యర్ ఆర్బిట్స్ తీసుకెళ్ళగలదు ఫాల్కన్ నైన్ మనకి అంత కెపాసిటీ లేని అంత రాకెట్స్ లేవు కెపాసిటీ అందువల్ల ఎక్స్లోని రాకెట్ పేరు ఫాల్కన్ నైన్ ఆ రాకెట్లోని బట్ ఇది ట్వంటీ ఫోర్లోనే లాంచ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ అనేసారు మేబీ అందువల్ల తప్పే ఉంటుంది స్టేట్మెంట్ సో ఇలాంటివి కూడా అడుగుతున్నాడు ఒకసారి చూసుకోవాలి బట్ ఇది అప్కమింగ్ మిషన్స్ లో చదువుతారు మీరు ఎలాగో చదవాలి జీసేట్ టెన్ టూ అనేది నెక్స్ట్ యూనిట్ టూ మళ్ళీ ఇది ట్వంటీ థర్డ్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఎనర్జీ నుంచి ఇచ్చాడు రెన్యూబుల్ ఎనర్జీ ఇది సార్ సోలార్ ఎనర్జీ గురించి అడిగాడు ఒకసారి ఇది ఒక రెన్యూబల్ ఎనర్జీ కదా రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది స్టాటికే కామన్ సెన్స్ వాడి కూడా మీరు చెప్పొచ్చు ఇండియా రెండు స్టేట్మెంట్లు కరెక్టా కాదనేది సో ఇలా అడిగాడు సో ఎనర్జీ ఏం క్వశ్చన్స్ అడిగారో చూసాం ఎన్వైర్న్మెంట్లో ఏం క్వశ్చన్స్ అడిగారు చూసాం హెల్త్లో ఏం క్వశ్చన్స్ అడిగారు చూసాం బయోడైవర్స్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్స్లో ఏం క్వశ్చన్ అడిగారు చూసాం అలాగే ఎస్ యూనిట్ వన్ ఎస్ఎన్టీ పాలసీ స్పేస్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ న్యూక్లియర్ టెక్నాలజీ అన్నింటిలోంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక శాంపుల్ క్వశ్చన్స్ దొరికినట్లే గ్రూప్ టూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒకవేళ కరెంట్ అఫైర్స్ని చూస్తే ఎలా అడుగుతున్నాడు సోర్సెస్ ఏమో గూగుల్ పిఐబిఏ కానీ పిఐబీలో ఎలా ఎత్తుక్కోవాలి అనేది చూసుకోవాలి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ అన్ని న్యూ ఇనిషియేటివ్స్ ప్లాన్స్ టార్గెట్స్ అది ఇచ్చాడు సిలబస్లో ఆ కీవర్డ్స్ తోటి మీరు వెతుక్కోండి డేటాని బేసిక్ కాన్సెప్ట్ నుంచి అడగట్లేదు ఏమీ మేబీ గ్రూప్ టూకి అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ అందరూ అడిగాడు అనుకోండి మీకు అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి అప్పుడు అది ఈజీ పేపర్ అవుతుంది బట్ ఇలాంటి పేపర్ వస్తే టఫ్ పేపరే అందులో పది మార్కులు పదిహేను మార్కులు స్కోర్ చేసినా సూపర్ సో బట్ అది ఎలా ఎత్తుక్కోలో కూడా మీకు చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఇది విన్న తర్వాత మీరు మోటివేట్ అయ్యి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను కొన్ని టాపిక్స్ ఇస్తున్నాను మీకు చదవడానికి అంటే చిన్న టాపిక్ బట్ మనకి ఒక ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ ఇమీడియట్గా రెడీగా వచ్చేస్తే మార్క్స్ అనమాట మీ చేతిలో ఉంటాయి ఒక ఫోర్ డేస్లో యూనిట్ వన్లోని స్పేస్ టెక్నాలజీ అడ్రస్ చేయండి అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది ఆ తర్వాత డిఫెన్స్ టెక్నాలజీలో డిఆర్డిఓ నేను బ్రేకప్ ఇవ్వలేదు కరెక్ట్గా మూడు టాపిక్స్ ఇచ్చాను టెక్ డిఫెన్స్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ ఈ మూడు టెక్నాలజీలోని మీరు లాంచ్ వెహికల్స్ గురించి తెలుసుకోండి మీకు ఈజీగా ఒకటి అవుట్ వస్తుంది టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ తెలుసుకోండి అవి ఏ ఆర్బిట్స్కి వెళ్తాయి అవి ఎంత కెపాసిటీ వెయిట్ మోయగలవు ఇది ఒక డేటా ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి అది కూడా మోస్ట్ రీసెంట్ మీరు తెలుసుకోవాలంటే చెప్పారు రియూజబుల్ లాంచ్ వెహికల్ గురించి చదవండి అలాగే ఎల్వీఎం గురించి చదవండి ఎస్ఎల్ఎస్ గురించి చదవండి ఈ మూడు చదవండి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఆల్రెడీ మీరు ఎప్పటి చదివి చదువుంటారు ఒక చదవకపోతే అది కూడా ఏంటో తెలుసుకోండి అలాగే ఈ ఈ ఫోర్ వెహికల్స్లో ఏంటి అందులో వాడే ప్రపల్సన్ సిస్టమ్స్ ఏంటి అలాగే టూ స్టేజ్ రాకెట్స్ ఏంటి త్రీ స్టేజ్ రాకెట్స్ ఏంటి అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక వర్డ్ వచ్చింది పోఎం అని వచ్చింది ఓకే అదేంటంటే పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్విప్మెంట్ అదేంటంటే పైన వెళ్ళి ఫోర్త్ స్టేజ్ది ఏంటంటే మనకి పిఎస్ఎల్వి వెళ్ళిపోయినప్పుడు ఫోర్త్ స్టేజ్ది కిందకి పడదు ఒకప్పుడు అది అది డెబ్రిస్లా తిరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆ డెబ్రీస్లా కాకుండా అది కూడా కొన్ని డేస్ తర్వాత మనకి పసిఫిక్ ఓషన్లో పడిపోయేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నారనమాట అంటే డెబ్రిస్ లా పైన ఆర్బిట్లో అలా తిరక్కుంటే బోల్డ్ డెబ్రిస్ అయిపోతుంది నెక్స్ట్ శాటిలైట్స్ కి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో ఇలా లెఫ్ట్ ఓవర్ రెమినెంట్స్ ఉంటాయి కదా ఈ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ రాకెట్స్ ఇవన్నీ అవి పైన తిరుగుతాయి గోస్ట్ లాగా స్పేస్ డెబ్రిస్ అంటాం ఇప్పుడు అవి కూడా కింద పడిపోయేటట్టుగా ఒక టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్టర్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ తర్వాత పెసిఫిక్ క్వశ్చన్ వచ్చి పడిపోయేటట్టు డిజైన్ చేస్తారనమాట అండ్ పర్ఫెక్ట్గా జరిగింది అది దాన్ని పోయమంటారు ఫోర్త్ స్టేజ్ని అది అదేంటో చూడండి దాని మీద అడుగుతాడు ఈసారి గ్రూప్ లో క్వశ్చన్ సో కొన్ని మీకు కీవర్డ్స్ ఇస్తున్నాను చూసుకోండి ఒకసారి అలాగే రీసెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఆల్రెడీ మీకు గ్రూప్ వన్లో అన్ని అడిగాడు టచ్ చేస్తాడు వీశాటు ఎక్స్పో శాటు ఇంకొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జీశాట్ ఎన్ 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 టూ కూడా అడిగేశాడు తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని అప్కమింగ్ మెషిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ అడగలేదు శుక్రయాన్ని అడగలేదు స్పేస్ మిషన్స్ అడగలేదు గగన్యాన్ అడగలేదు నేను అనుకోవడం గ్రూప్ టూలో ఇవి ఇవి టెస్ట్ చేస్తాడేమో అనుకుంటున్నాను రైట్ అవి మీకు రెడీగా ఉన్నాయి ఏది రీసెంట్ శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్లో లాంచ్ వెహికల్స్ ఏం చదవాలని చెప్పేశాను తర్వాత డిఆర్డిఓకి వచ్చేసరికి ఆ ఇంటర్ ఐజీఎంపీలో బ్యాలిస్టిక్ మిసైల్స్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అవన్నీ బట్ డిఆర్డిఓ ఇస్రో కలిపి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అవేంటో చూసుకోండి అలాగే రీసెంట్ శాటిలైట్ లాంచెస్లో ఇప్పుడు మనకి అప్కమింగ్ శాటిలైట్స్ ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్ కూడా చదువుకోండి ఎన్ఎస్ఐఎల్ ఒకటి అదొకటే ఉంది ఇంకేం ఇంకేమైనా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ రెండో మూడు ఉన్నాయి అవి ఒకటి చూసుకోండి తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీకి వస్తే ఇది ఈజీ టాపిక్ ఇది టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ చదువుకోవాలి ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్లో మనకి త్రీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది ఫస్ట్ స్టేజ్లో ఏ రియాక్టర్ వాడతాం సెకండ్ స్టేజ్లో ఏ రియాక్టర్ వాడతాం థర్డ్ స్టేజ్లో ఏం వాడతాం అలాగే ఫస్ట్ స్టేజ్లో ఏ ఫ్యూవల్ వాడతాం సెకండ్ స్టేజ్లో ఏ ఫ్యూవల్ వాడతాం థర్డ్ ఇలా చిన్న నోట్స్ చేసుకుంటే మీకు ఈజీగా మీకు ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్లోని ఈ ఫోర్ టాపిక్స్ నుంచి మీకు ఎయిట్ టు టెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రెడీమేడ్గా మనకి థర్టీ మార్క్స్ ఎందుకంటే సెవెంటీ ఫైవ్లోని ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలా ఎక్కువ ఇప్పుడున్న ట్రెండ్లోని ఫార్టీలో మీకు చూడండి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ తెచ్చేసుకునే టాపిక్స్ ఇవి క కవర్ చేసేయండి ఫస్ట్ మీరు ఇలా స్లోగా మీరు ఇరవై ఐదు మార్కులు తెచ్చుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఆ ఇరవై ఐదు మార్కులు బాగా రివైజ్ చేసే తర్వాత ఇంకా ఎక్స్ అడిషనల్ ఇంకొక టెన్ మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ అంటే చాలా హై మార్క్స్ అనమాట ఇప్పుడున్న ఇప్పుడున్న పేపర్ సెట్ సెట్టింగ్ విధానంలోనే రైట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే టాపర్లు అయిపోతారు ఒక థర్టీ పర్సెంట్ వస్తే మీరు జాబ్ అయితే గ్యారంటీ వస్తుంది సో సెవెంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో అనుకోండి నేను వర్స్ట్ కేసులో చెప్తున్నాను పేపర్ ఈజీగా ఉంటే అది వేరే విషయం అప్పుడు అందరూ ఆన్సర్ అప్పుడు అందరికీ ఎక్కువ స్కోర్ వస్తుంది టఫ్గా ఉన్నప్పుడే మనకి మార్కులు తెచ్చుకోవడం గ్రేట్